క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమే అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ యొక్క పునరుత్థాన దినమున ఆయన మందిరంలోకి నడిపించి ఆయన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభు బిడ్డలుగా మనందరం కూడా ఆయన పరిశుద్ధ నామాన్ని ఈ లోకంలో మరి ముఖ్యంగా ఆయన బిడ్డలుగా ముందుకు సాగటానికి దేవుడు చూపుతున్న ఈ కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తాము. మనందరం కూడా ఆయన మందిరంకి వచ్చినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ సమయాన్ని చక్కగా ప్రశస్తంగా మన మేలు నిమిత్తమై ఉపయోగించుకుందాం. మరి ఈ యొక్క నవంబర్ మాసము 14వ తారీఖు, ఇది 2వ ఆదివార దినము. మరి ఈ యొక్క 2వ ఆదివార దినమున మనకు మళ్ళా అంటే లేదు కనుక ఇంకొంచెము త్వరగా ముగించి లేకపోతే త్వరగా ప్రారంభించడానికి అవకాశము. అయితే మనము దేవుని మందిరంకి వచ్చి మనకు జీవానికి మరి ముఖ్యంగా నేను ఒక 3 ఎప్పుడు చెప్తుంటాను రాసి పెట్టుకోవచ్చు. మనం యేసు రక్తంతో కడగబడాలి, ఎందుకంటే శుద్ధీకరణ కొరకు. యేసు రక్తం చేత కడగబడాలి శుద్ధీకరణ కొరకు. ఆ తర్వాత దేవుని యేసు ఆత్మ లేకుంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేని కొరకు? శక్తి కొరకు. ఇది కంటిన్యూస్. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేని కొరకు? శక్తి కొరకు. ఆ తర్వాత దేవుని వాక్యం చేత పోషింపబడాలి. దేనికి అంటే జీవం కొరకు. సో ఈ 3 కూడా త్రిత్వం లాగానే ఉన్నాయి. అంటే యేసు రక్తం ద్వారా శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది మనం పరిపూర్ణం కాదు. దేవుని ఆత్మ ద్వారా మనము శక్తి నందుతూ ఉంటాం. దేవుని వాక్యం ద్వారా మనము మన జీవాన్ని కొనసాగింప చేసుకుంటాం జీవం కొరకు. సో మనకి ఈ భూమి మీద జీవం కొరకు మనందరం ఎరిగిన వారం. మనం ఆహారం తింటున్నాం. ఆహారం నోటిలో నుంచి కడుపులోకి వెళ్ళి అది జీర్ణించబడిన తర్వాత, డైజెస్ట్ అయిన తర్వాత శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. అది చాలా అందరికీ ఎరిగిందే. మనమైనా పశువులైనా తింటున్నాయి కనుక. కానీ మరి దేవుడి వాక్యం ఎట్లా జీవం అంటే అది నోటిలోంచి కాదు. తినటానికి ఒక్క నోరు ఇచ్చాడు, వినటానికి 2 చెవులు ఇచ్చాడు. గట్టిగా చెప్పండి కొడదామండి, పక్కన వాళ్ళు లేస్తారు ఎవరైనా. 2 చెవులు ఇచ్చాడు. ఎందుకు? 2 చెవుల్లో నుంచి ఈ యొక్క జీవ వాక్కు లోపలికి వెళ్ళారు. కనుక బైబిల్ చెప్తుంది ఆయన సన్నిధికి వచ్చి చూసేది ఏమీ లేదు, వినేదే. కనుక మరి దేవుని యొక్క వాక్యం మరి రోమా 10:18 అంట, వినుట వలన విశ్వాసము కలుగునన్నాడు. తినట వలన అనలేదు. కానీ సంఘానికి తినటానికి రావడం కాదు, వినటానికి రావాలి. సో వినట వలన విశ్వాసం కలుగునని వెంటనే చెప్పాడు. వినుట క్రీస్తుని గురించిన మాట. యేసు ఎందుకు అనలేదు ఆ మాట? యేసు అనే మాట ఎందుకు రాయలేదు? కొంచెం బైబుల్ డీప్గా వెళ్ళిన వాళ్లకు సింపుల్. యేసు అనేది అది భూమి మాత్రమే సంబంధించింది. ఈ యొక్క భూలోకం ఏదైతే భూగ్రహము ఎర్త్ ప్లానెట్ ఉందో దాని మీద ఉన్న ఆదాము కాలముకి, ఈ ఆదాము ద్వారా పుట్టిన మనందరము కూడా 7,000 సంవత్సరాలు. సో ఈ యొక్క ఆదాము కాలానికే యేసు మాట నథింగ్. బట్ క్రీస్తు అన్ని యుగాలలో కనుక, అన్ని యుగాలలో లక్షల 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 కోట్ల సంవత్సరాలు ఎంతైనా కానీ ఆ సంవత్సరాలలో ఒక నామం ఉంది, క్రీస్తు అంటే అభిషక్తుడు. కనుక క్రీస్తు అభిషక్తుడైతే ఆయన ఎవరు అనంటే, యోహాను 1:1లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడైన వాక్యం పేరు క్రీస్తు. సో కనుక క్రీస్తును గురించిన మాట అంటున్నాడు. యేసుని గురించిన మాట కాదు, క్రీస్తుని అంటే వర్డ్. కనుక యేసు అనే మాట మనకు యేసుక్రీస్తు గురించి కొత్త నిబంధనలో వస్తుంది. పాత నిబంధనలు ఆయన లేడా? ఉన్నాడు ఆయన. ఆయనే ఆదామును తయారు చేసిన వాడు. కనుక ఆయన క్రీస్తుగా ఉన్నాడు. కనుక జీవము మన ఆత్మకు జీవము వాక్యే. కనుక ఆ వాక్కు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంగా దేవుడు మనకిచ్చినప్పుడు ఇది మన యొక్క, చాలామంది వీక్గా ఉన్నామంటే ఏం చేస్తారు, కొంచెం హార్లిక్స్ తాగు, బూస్ట్ తాగు, బోర్నవిటా తాగు. ఇప్పుడు లేడీస్కి స్పెషల్గా వచ్చింది వాళ్ళు, ఎందుకంటే కొంచెం వీక్ అయ్యారు ఈ మధ్య. ఉమెన్స్ హార్లిక్స్ అని వచ్చింది కదండి. కనుక అలాగున ఇంకా చాలా చాలా వస్తున్నాయి. మరి ఆ శక్తికి ఆరోగ్యానికి మరి ఎన్ని పాటిస్తాము, మినరల్స్ అని విటమిన్స్ అని ఎన్నో తీసుకుంటున్నప్పుడు మరి బైబుల్ ఆత్మకు అలాంటి ఆహారము దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన యొక్క మందిరంలో వాక్యం మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాం, మిగతా అవన్నీ సెకండరీ. ఆల్ ఆర్ సెకండరీ, ఫస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్కు లేకపోతే ఆత్మ చచ్చిపోతుంది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. కనుక ఎలాగుండాలంటే అలాగున కత్తి ఖడ్గం ఎట్లా మెరుస్తూ ఉంటుందో, పదును పెట్టింది అట్లున్నప్పుడే సైతాన మన దగ్గరికి రాకుండా ఉంటాడు. లోకం మనల్ని మోసం చేయకుండా ఉంటుంది. మనం శక్తిమంతులమై ఈ లోకంలో సాక్షులమై బ్రతకటానికి అవకాశం వర్డ్. కనుక ఆత్మ ఖడ్గమును ధరించమంటున్నాడు దేవుడు. సో కనుక వాక్యం మీద ఫోకస్ చేస్తాము. మరి మనం ఒక సబ్జెక్ట్ మొదలుపెట్టాము, దాన్ని కొనసాగిస్తున్నాము. అది ఏమిటి అనంటే, భూమి మీద మనిషికి 3 అనుభవాలు ఉంటాయి. ఒక అనుభవం ఏంటంటే, నాకు అత్యున్నతమైన ఒక
ఉల్లాసము సంతోషము అది పర్వత అనుభవం. నాకు అతి భయంకరమైన అనుభవం అది లోయ అనుభవం వ్యాలీ. ఆ తర్వాత సమభూమి మీద నా ఏమీ లేదు, ప్లెయిన్గా ఎట్లా ఉందంటే మొనటోని ఏముంది బూడిద అంతా బోర్ 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 బోర్. మన కరోనాలో చూశారు కదా పొద్దున్న లేసి అవే మొహాలు, ఆ పొద్దున్న లేసి అదే న్యూస్, ఫోన్ ఎత్తితే మోయించి పెట్టారు కదండి, ఫోన్ ఎత్తే వ్యాక్సిజన్ తీసుకున్నా వేడి ఇస్తేగా తీసుకోవడానికి. కనుక అలాగున ఒకలాంటి బోర్ మొనటోని అంటారు, అలాగున ప్లెయిన్ భూమికి సూచన. సో భూమి మీద పర్వతాలు ఉన్నాయి, సమభూమి ఉంది, లోయ ఉంది. కనుక నువ్వు లోయ అనుభవం అది దుఃఖ అనుభవమో, పర్వత అనుభవం సంతోష అనుభవమో, ఏమీ లేకుండా బోరుగా పోయేది అది భూమి మీద సమభూమి అనుమానం. సో ఈ యొక్క అనుభవం కనుక వీటిలలో మనము కొండ అనుభవము అది దేవుడు రాసిపెట్టి బైబిల్లో మొత్తము ఈ యొక్క 66 గ్రంథాలలో 576 టైమ్స్ కొండ పర్వతం అనే మాట రిపీట్ అయింది. అంటే లెక్క పెడితే జస్ట్ స్టాటిస్టిక్స్, దాంతో ఏమి లేదు, అంటే అన్నిసార్లు అది ఉందంటే. రెండవది దేవుడు యేసు ప్రభు కోరుకున్న యెరూషలేం ప్రాంతం, పాలస్తీనా ప్రాంతం, ఇస్రాయల్ అనే దేశంలో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు కూడా బైబిల్లో దేవుడు 38 కొండల గురించి రాశాడు. అన్ని కొండల గురించి కూడా నేర్చుకోవచ్చు, కానీ అన్నీ పెద్ద అవసరమే ఉండవు. మరి మీరు ఏమైనా థియాలజీ స్టడీస్ చేస్తే అన్నీ నేర్చుకోవచ్చు, పర్వాలేదు. కానీ కొన్ని కొండల గురించి నేర్చుకోవడం మొదలుపెట్టి మనము ఈ యొక్క సిరీస్లో మొదట మొరియా పర్వతం గురించి, ఆ తర్వాత సీనాయి పర్వతం గురించి, ఆ తర్వాత కర్మేలు పర్వతం గురించి, ఆ తర్వాత గిరిజిము ఏబాలు కొండ గురించి నేర్చుకున్నాం. పోయిన వారం ఏం నేర్చుకున్నాం కదా, ఇంకొండ హెర్మోను కొండ గురించి నేర్చుకున్నాం. కనుక ఈరోజు ఇంకొక కొండ గురించి, పర్వతం గురించి నేర్చుకుందాం. చివరిలో నేను ఇక లైట్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మీకు ఆ పర్వతం విషయమై క్లియర్గా పిక్చర్స్ కూడా చూపిస్తాను మంచిగా. మనం మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఎక్కడ చూద్దామంటే చూడండి, దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త తీయండి, 9వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏమన్నాయంటే ఆయన మార్గం, జాన్ ద గాస్పల్ 9th చాప్టర్, జాన్ ద గాస్పల్ 9th చాప్టర్, ఆయన మార్గం పోవచ్చుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనిషి కలబడి ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టకు ఎవడు పాపం చేసిన వీడా విని కన్నవారా అని ఆయన అడగగా యేసుప్రభు మంచి జవాబు ఇచ్చాడు, వీడైనా విని కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు విని అందు ప్రత్యక్షపరచకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. పగలంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేస్తాను, రాత్రి వస్తుంది అప్పుడు ఎవరు చేయలేరని, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకం నాకు వెలుగును అని చెప్పాడు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో ఆయన బురద చేసి వాని కన్నుల మీద ఆ యొక్క బురదను పూసి నీవు సిలోయమని కోనేటికి వెళ్ళి అందులో మరి కడుక్కొనమని చెప్పాను. సిలోయమని మాట పంపడానికి వాటికి అర్థము, వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడే వచ్చాను. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది కింద వచనాలు చదివితే ఇక పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 9వ అధ్యాయంలో దేవుడు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యేసు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్న కాలంలో, క్రీస్తు శరీరధారియే యేసు కనుక ఆయన ఉన్నప్పుడు, ఆయన యూదయ గలలియ సమరే ప్రాంతాలు తిరుగుతూ ఆయన రోగులను స్వస్థపరుస్తూ దయ్యములను వెలగొడుచూ ఆ తర్వాత దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ధర్మశాస్త్రంలో కుటుంబంలో అనేక ఆ యొక్క అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తూ ఆ తర్వాత అవసరమైతే అద్భుతాలు చేస్తూ అవసరమైతే సూచక్రియలు చేస్తూ ఒక్క ప్రాంతంలో ఉండకుండగా కడు బీద పేద దిక్కుమాలిన అభాగ్యుల దగ్గరికి ఆయన వెళ్ళి వాళ్ళను దర్శించి మాట్లాడి బాగు చేస్తున్నప్పుడు ఆ యొక్క జెబూలోను నఫ్తాలి ఆ ప్రాంతాలలో వెలుగు మరణ ఛాయల్లో బతుకుతున్న వారికి యేసు భూమి దిగంగానే జీవపు వెలుగు ప్రకాశిస్తుంటే ఆశ్చర్యపోయి ఆనాడు ప్రపంచంలో అప్పటికీ న్యూస్ ఎంత స్ప్రెడ్ అవుతుందో అంతవరకు యేసు అనే ఒక వ్యక్తి గురించి తెలిసింది. మనకు మైకల్ జాక్సన్ గురించి ఎక్కడో ఏ దేశంలో ఉండే తెలియట్లేదా, లేకపోతే ఇంకా ఏ ఒక ప్లేయర్ గురించో కానీ ప్రపంచంలో ఎవరి గురించి అయినా తెలుస్తుందండి కదా. అలాగున యేసుక్రీస్తు యొక్క ఖ్యాతి, ఆయన యొక్క గొప్ప కీర్తి నలు దిశల వ్యాప్తి చెందుతున్నప్పుడు యేసుక్రీస్తు ఒక 12 మంది శిష్యుల్ని చేసుకొని ఆ శిష్యులతో వెళ్తున్నప్పుడు ఎదురుంగా ఒక గుడ్డివాడు కనిపించినప్పుడు శిష్యులు వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు, ఈడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడి పాపమా వీడి తల్లిదండ్రుల పాపమా అని అడిగారు. సో దేవుడు ఆ ప్రశ్న వాళ్ళు వేస్తే దాన్ని అంగీకరించాడు, స్వీకరించాడు, ఆ ప్రశ్నకు జవాబు చెప్పాడు. కనుక బైబిల్లో ఉంది, చాలా కొన్ని రాయకపోవచ్చు, యేసుప్రభు డైరెక్ట్ వీడు కాదు వీళ్ళ తల్లిదండ్రులు గుడ్డివాడు. చాలాసార్లు మనం కూడా అపోహపడవచ్చు, ఇది పాపం వీడిని బట్టి ఆ వీళ్ళ తల్లిదండ్రులు. ఒక్కోసారి
ఒక్కసారి కాకపోవచ్చు, అది ఇంకా ఉండొచ్చు కూడా. కానీ యేసుప్రభు అయితే చెప్పాడు, కాదు కాదు, కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి. అదేమిటంటే వీనిలో దేవుని యొక్క క్రియలు మహిమపరచడానికి వీళ్ళు ఇలాగున పుట్టాడని చెప్పి యేసుప్రభు అక్కడికి ఇక వాళ్ళు ఎప్పుడు అలాంటి ప్రశ్నలు వేయకుండగా, అంటే ప్రతిసారి ఏదన్నా ఉంటే వీళ్ళు పాపులా, వీళ్ళ అమ్మ పాపులా, వీళ్ళ నాన్న పాపులా, వీళ్ళ అబ్బ పాపులా, వీళ్ళని ఊరికైనా చూడొద్దు, మీరు మీకు తెలిస్తే చూడండి, వాళ్ళే చెప్తారు, వాళ్ళ నోటితో చెప్తే అది నమ్మొచ్చు మనం ఏదో జరిగిందంటే. అలాగున కాకుంటే వదిలిపెట్టేసేయండి అని యేసుప్రభు వెంటనే అక్కడ నేల మీద ఉమ్మి వేసి బురద చేసి అతని కన్నులకు పూశాడు. పూసిన తర్వాత ఆ గుడ్డివాడికి కన్నులేమి రాలేదు. కానీ దేవుడు యేసుప్రభు చెప్పాడు, నీవు వెళ్ళి సిలోయం అనే ఒక కోనేరుకు వెళ్ళు, అక్కడ నీళ్లుంటాయి కనుక కోనేరులో, నీ కళ్ళు కడుక్కో, నీకు వచ్చేస్తాయి కళ్ళు వస్తాయి అన్నప్పుడు వాడు వెంటనే బయలుదేరి వెళ్ళాడని బైబిల్ చెప్తుంది. మనం కొంచెము ఈ యొక్క వాక్యములో ఉన్న ఒక కొన్ని సరి చేసుకోవాలి. ప్రతిసారి యేసుప్రభు ఉమ్మి వేశాడు, బురద చేశాడు, కన్నులకు పూశాడు. చేస్తే మరి యేసుప్రభు యొక్క స్వస్థత గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా ఒక రకమైన తప్పుడు, ముఖ్యంగా డినామినేషన్ చర్చ్. ఎందుకంటే డినామినేషన్ చర్చెస్ అంటే నేను విరుచుకుపడతాను, నాకు అంత ఒళ్ళు కోపం మండిపోతుంది కనుక, అది దిక్కుమాలిన వాక్యాన్ని అంతా నాశనం చేసి పెట్టారు వాళ్ళు. కనుక డినామినేషన్ చర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే, నేను వినేవాడిని చిన్నప్పటి నుంచి, యేసుప్రభు చెంగులో స్వస్థత ఉంది, యేసుప్రభు ఉమ్మిలో స్వస్థత ఉంది అని ప్రార్థన చేస్తారు. ఈ స్త్రీలు తొందరగా క్యాచ్ చేస్తారు, ఇంకా అది రిపీట్ చేస్తారు. అది రిపీట్ చేస్తే అందరికీ ఎక్కుతుంది, అది అందరికీ పాకిపోతుంది. ఓహో, యేసుప్రభు ఉమ్మిలో స్వస్థత ఉంది. ఎక్కడుంది యేసుప్రభు ఉమ్మిలో స్వస్థత? ఎక్కడ చెప్పాడండి? బైబిల్లో తీయండి, 93 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్, ఎక్కడ రాశాడండి దేవుడు యేసుప్రభు ఉమ్మిలో స్వస్థత ఉందని? కనుక అదేమిటంటే, మాట ఏదో ఒకటి తీసుకొని ఈ థియాలజీ చదివిన వాళ్ళు, ముఖ్యంగా బైబిల్ కాలేజీలోకి వెళ్ళిన వాళ్ళు దిక్కు మాలిన వాక్యం నేర్చుకొని బయటకు వస్తారు. చాలా మటుకు చెప్తున్నాను, అది నా బాధతోటే చెప్తున్నాను. ఎందుకు? ఎవడు చెప్పాడు కదా, నీ గురువు ఎవడో ఉమ్మేసాడు, నువ్వు అట్లా ఉమ్మి అంటే లేదు బైబిల్లో. సింపుల్గా అంటే యేసుప్రభు ఎందుకు ఉమ్మేసాడు? ఎప్పుడైనా లాజిక్ ఆలోచించారా మీరు? బుర్ర పెట్టాలి బైబిల్, దేవుడు బుర్ర ఇచ్చాడు. ఈరోజు బుర్ర లేనప్పుడే మనకు ఆ యొక్క వేరే మతం ప్రవేశిస్తుందండి. ప్రతి బుర్ర జ్ఞానం ఉపయోగించిన వాడికి యేసుక్రీస్తు దేవుడు ఈజీగా తెలుస్తాడు. బుర్ర ఉపయోగించకపోతేనే, ఈ యొక్క తెలివి మస్తికం ఉపయోగించకపోయినాడు అల్లా చీకట్లోకి వెళ్తాడు. అది ఏమిటంటే, దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు, పంచేంద్రియాలు ఇచ్చాడు మనకు కదండి, దాంట్లో జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, ఆ తర్వాత బయటవి కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు పనిచేయటానికి. జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు మనకు కదండి, ఈ యొక్క కళ్ళు ముక్కు వాసన చెప్పి మనకు తెలుసు పంచేంద్రియాలు. మన కన్నులు ఇవి దేంతో పనిచేస్తున్నాయి? బ్రెయిన్తో లింక్ అయి ఉన్నాయి. ఆ బ్రెయిన్ వాడనప్పుడే మొత్తం ఎవడేది చెప్పినా కానీ నమ్ముతాం. అట్లా ఈ భూమి మీద విగ్రహారాధనతో పాటు, ఈ మూర్ఖత్వంలో ఉన్న ఆ యొక్క ఇస్లాం మతంతో పాటు, అతిగా మనం ఏమీ చేయలేమని చెప్పి బుద్ధిజంతో పాటు ఇంకా మతాలు అనుకోండి, మనిషి యొక్క మైండ్ని ఫస్ట్ లాక్ చేస్తున్నాయి కదా. కొన్ బనేగా కరుడుపతిలో అంటాడు, లక్ ఖరిజాయి అంటాడు కదా అమితాబ్ బచ్చన్, అట్లా వాడు సైతాన్ అంటాడు, లక్ ఖరిది అంటాడు కదా, లాక్ చేస్తే ఫినిష్ అంతే. ఇక అట్లా బుద్ధిహీనంగా బ్రెయిన్ వాడట్లేదండి. జనరల్గా ఆలోచించండి, ఉమ్ములో స్వస్థత ఉందని చెప్తున్న ఒకడైనా పిచ్చోడు ఉంటే వాడిని కరెక్షన్ చేయండి. ఈరోజు వాడు పాస్టర్ అయినా, రెవరెండ్ అయినా, డాక్టర్ అయినా, ఉమ్మి ఎందుకు వాడాడంటే యేసుప్రభు టు వెట్ ద డస్ట్, ఆ యొక్క మట్టిని దాన్ని కొంచెం వెట్గా తడిగా చేయటానికి చేశాడు. కామన్గా ఈరోజు మనం కరెన్సీ లెక్క పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి నోట్ ఇట్లా అంటే ఏమంటాం, 4 ఇట్లా అని అంటాం. అంటామా లేదా? అంటున్నారా లేదా? ఇప్పుడంతా కూడా ఎవడు వాడుతున్నాడులే కానీ కరెన్సీ, అంతా గూగుల్ పేలు జీపేలు అయిపోయినాయి కానీ. ఆలోచించండి, మనం ఇంత లాజిక్ తడి చేసి పేపర్ తీస్తామండి అంతే. యేసుప్రభు కూడా అక్కడ లాజిక్, కామన్ సెన్స్ వాడాడు. పొయ్యి వీడికి బురద పెట్టాలి కదా అని చెప్పి, నీ దగ్గర వాటర్ బాటిల్ ఉందా, టాటా బాటిలా, లేకపోతే నీ దగ్గర బిసలర్ అని అడిగాడా? అడగలేదు. ఎందుకు ఆయనకు బాటిల్ ఎందుకు కదా? అసలు ఎవరి దగ్గర లేనట్టున్నాయి పాపం, లేకుంటే ఉంటే అడిగేవాడు యేసుప్రభు. ఆయన ముమ్మి కూడా వేసేవాడు కింద, నీళ్ళు సరే ఆగి గుడ్డోని కూర్చోబెట్టి, అరే చెప్పరా భయ్య నువ్వు ఎట్లా, నువ్వు ఎక్కడున్నావు, మేము పెళ్ళైంది, దానికి పిల్లల అడుక్కుంటున్నావా, అడక తింటున్నావా, ఏం చేస్తున్నావు కదా, చెప్పు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు, ఏడడుక్కుంటున్నావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి, మీ నాన్న ఇంకా మీ ఇంట్లో గుడ్డోడు ఇంకోడు ఉన్నారా, ఇట్లా ఏవో ప్రశ్నలు వేయచ్చు కదండి. అవన్నీ వేస్తూ పోయి నీళ్ళు తీసుకురాపోయిన ఒకళ్ళు నీళ్ళు తెప్పించచ్చు కదా.
చేయలేదండి యేసుప్రభు. టైం తక్కువ అన్నాడు, పగలున్నంత వరకే. పైన మాట చూడాలి, పగలున్నంత వరకే నేను చేయగలుగుతాను. చీకటి రాబోతుంది. యేసుప్రభు దగ్గరలో చీకటి అంటే అది కాదు, చీకటి అంటే ఆయనే లోకానికి వెలుగున్నాడు. చీకటి అంటే ఆయన లైఫ్ ఈ భూమి మీద, దేవుడిచ్చిన సమయం, తండ్రి ఇచ్చిన సమయం తను ఏర్పాటు చేసుకుని ఆ 33.5 ఏళ్ళు అయిపోతుంది. కనుక మనం చెయ్యగలిగిన సమయాన్ని పగలంటారండి. మనం ఏమి చేయలేని సమయమో చీకటి. అంతే సింపుల్గా చెప్పన్నాడు. అసలే సమయం తక్కువ ఉంటే నేను పగలున్నంత వరకు నువ్వు పోయి వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ వేసి బురద పూసి అంత టైం లేదు యేసుప్రభుకి. పగలు రాత్రి, పగలు రాత్రి ఆయన దివారాత్రాలు కష్టపడ్డాడు. ఈ బొమ్మ మీద శ్రమపడ్డాడు మన రక్షణ కొరకు. అంతేనండి బురద వేసాడు తప్ప. ఎవరైనా ఆయన ఉమ్మిలో స్వస్థత ఉందనే వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. ఏమీ లేదు, ఆ యొక్క మట్టిని బురదలాగా చేసి యేసుప్రభు ఇచ్చేశాడు. ఒకవేళ యేసుప్రభు ఉమ్మిలోనే స్వస్థత ఉంటే చాలామంది నిలబడేవాళ్ళు, ప్రభు నా మొహం మీద ఉమ్మిన ఆయన అని, ఉయ్యి నా ఈ మీద మీద కొట్టించుకుంటారు కదా కొరడాలతో, అట్లా నా మొహం మీద ఇక్కడ ఇక్కడ ఇక్కడే అని చెప్పి కదా, ఇక్కడ నాకు కొంచెం బ్లాక్ మచ్చ ఉంది ఇక్కడే తక్కువనే పోదు. సిగ్గు లేకుండగా అసలు యేసు ఉమ్మిలో స్వస్థత ఏంటండి, ఆయన చెంగులో స్వస్థత. ఇంత క్లారిటీ బైబుల్లో ఉంటే సరివదులేండి. మరి అతను వెంటనే ఏం చేశాడండి, అతడికి ఒక చిన్న బురద పూస్తే, అంటే మట్టి పెడితే మట్టి రాలిపోతుంది కాబట్టి అతడు వెళ్ళిన తర్వాత కడుక్కోవాల్సిన అవసరం ఉండదు. బురద చేస్తే అది కొద్దిసేపు అయినా ఆ యొక్క కంటికి ఉంటుంది. అతడు శిలో ఏమైనా కోనేరు దాకా వెళ్ళటానికైనా ఆ యొక్క బురద ఉంటుంది. అప్పుడు వాడు కనుక్కుంటే కూడా వాడికి ఫీలింగ్ చూపు లేదు కనుక, కనుక వాడు అలాగున కడుక్కుంటే కళ్ళు వస్తాయని దేవుడు ఒక చిన్న ఆయన యొక్క సంకల్పంలో ఆ బురద పూసి పంపించినప్పుడు వాడు వెళ్ళాడని, వెళ్ళిన తర్వాత కడుక్కున్నాక అతనికి చక్కగా కన్నులు వచ్చాయని బైబిల్లో చూడండి. దేవుని యొక్క వాక్యంలో 10 వాడైతే ఆ తర్వాత 10 వారు నీ కన్నులు ఎలాగ తెరవబడినని వాడిని అడిగితే, అంటే తిరిగి వస్తున్నప్పుడు అడిగారు కొందరు, వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను, నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిన్నా. నేను గట్టిగా అందరం చెప్పాడు కొడదామని, నేను వెళ్ళి కడుక్కోనని చెప్పు అన్నారు. నేను డబ్బు ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, నేను నూనె కొనలేదు, నేను ఖర్చీపు కొనలేదు, నేను డొనేషన్ ఇవ్వలేదు, నేను స్పాన్సర్ చేయలేదు, నేను యంగ్ లైఫ్ లేకపోతే ఆ యొక్క ఓల్డ్ పార్ట్ కాలేదు, నేను ఏమీ చేయలేదు. బట్ వాట్ జీసస్ టోల్డ్ మీ టు డూ, ఐ జస్ట్ డిడ్ ఇట్. నేను అది చేశాను, నాకు కళ్ళు వచ్చాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో మనం ఈరోజు నేర్చుకునే కొండ గురించి మనం ఈ యొక్క నేర్చుకుంటాము. రెండోది మనం చూద్దాం చూడండి, దేవుని యొక్క వాక్యంలో మరి లూకాసు వార్త తీద్దాము. లూకాసు వార్త తీసి ఇక్కడ ఇంకొక భాగం ఉంది, దాన్ని చూద్దాం. లూకాసు వార్త 17 తీయండి. లూకాసు వార్త 17 లూక్ గాస్పల్ 17 వర్స్ బిగినింగ్ ఫ్రమ్ 11 17-11 ఇలాగుంది. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై, లూకాసు వార్త 17:11, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలడే మధ్యగా వెళ్ళిచుండెను. ఆయన ఒక గ్రామంలోని వెళ్ళిచుండగా 10 కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరం నిలిచి యేసుప్రభువా నమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులను కనపరుచుకోండి వారితో చెప్పాను. వారు వెళ్ళిచుండగా శుద్ధిరైలి. వారిలో ఒకడు తనకు శుద్ధత స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుచు తిరిగి వచ్చి ఆయన కృత చెల్లించు ఆయన పాదముల పడ్డప్పుడు యేసు అంటున్నాడు ఆ సమరయుడిని చూసి, 10 శుద్ధులయ్యారు కదా, ఆ తుమ్మండగురు ఎక్కడ? ఈ అన్నుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు లేడా? అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరి. రెండో భాగం ఇక్కడ మనము ఈరోజు నేర్చుకునే కొండ గురించి ఒక పర్వతం వచ్చి బైబిల్లో ఒక క్లారిటీ కలుగుతుంది. అదేమిటంటే యేసు ప్రభు ఆయనకు ఈ లోకములో అంటరాని వాళ్ళు అనే ఒక మరి సెక్ట్ ఏది లేదు. వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళను అంటుకోవచ్చు అస్పృశ్యత అనేది. ఇది కూడా ప్రపంచ రాజ్యాలను ఏలింది, అది ఇంకా మన దేశంలో ఉండడం విచారకరం. ఇంకా వేరే దేశాల్లో కూడా ఉంది. అలాగున కుల భేదము, మత భేదము, ప్రాంత భేదము, ఇలా రకరకాల ఇలాంటి భేదాలతో అగ్రకులస్తులు తక్కువ కులస్తులను ముట్టుకోరు, అంటుకోరు, వాళ్ళు నీళ్ళిస్తే తాగరు, వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకోరు. కనుక ఈ యొక్క కుల జాడ్యము ప్రపంచాన్ని ఏలుతూ ఉంది. కనుక ఈ యొక్క కులతత్వమైన దాంట్లో నుంచి మనం వస్తే అంటరానితనము ఈ యొక్క కుష్ఠవ్యాధి విషయంలో ఇంకా భయంకరంగా ఉండేది. ఇక భయంకరంగా ఉంది అని అంటే కుష్ఠవ్యాధి విషయము కులమైతే కాదు, కుష్టి గురించి అయితే చెప్పాడు దేవుడు. కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళు ఇస్రాయేల్లోని 12 గోత్రాల్లో ఎవరికి వచ్చినా వాళ్ళు పాలెంలో ఉండకూడదు, వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి. దే షుడ్ గో అవుట్ ఆఫ్ ద టౌన్, బయట వెళ్ళి నివసించాలి. ఆ తర్వాత అది తగ్గితే రావాలి. ఆ తర్వాత యాజకుడికి కనపరుచుకోవాలి. అతడు నడినెత్తి నుంచి అరికాలు వరకు పరీక్షిస్తాడు. అతనిలో ఏ పొడ, ఏ మచ్చ, ఏ యొక్క పుండు, ఏ యొక్క ఆ యొక్క
కృష్ణుకు సంబంధించిన ఆ యొక్క ఛాయ లేకపోతే అతడు పరిశుద్ధపరచుకోవాలి, తర్వాత సమాజంలోకి రావాలి. బైబిల్లో మీకు తెలుసో తెలీదో బిగ్గెస్ట్ పార్ట్ ఒకటి డీల్ చేసేది దేవుడు కుష్టి వ్యాధి గురించాను. లేవికాండంలో 15వ అధ్యాయంలో ఉంటుంది ద లాంగెస్ట్ పార్ట్ దేవుడు కుష్టి వ్యాధి గురించి. ఎందుకు అనంటే కుష్ఠును దేవుడు చూపిస్తూ చెప్తూ ఇస్రాయేల్కు నేర్పించాడు. కుష్ఠు అది యాక్చువల్గా అది ఒక్కసారి వచ్చిందంటే ప్రాకుతుంది, పాపం మనలోకి వచ్చినాక పాపము కూడా ప్రాకుతుంది. ఇప్పుడు కరోనా ఏదో బాకింది, మళ్ళీ దానికి ఏదో వ్యాక్సినేషన్ ఇస్తే ఆగింది. పాపం ఆగిపోవడానికి వ్యాక్సినేషన్ కనుక్కోగలుగుతాడు ఎవడైనా? ఎవడు కనుక్కోలేదండి అని మీరు అనుకుంటున్నారు. కనుక్కున్నాడు, దేవుడే కనుక్కొని ఇచ్చాడు కూడా. అది నేను చెప్తా, అది వాసన వస్తుంది కుష్ఠు, పాపము కూడా దుర్వాసన వస్తుంది. ఆ యొక్క దాంట్లో ఆ యొక్క రక్తము చీము గడ్డగట్టి అసహ్యంగా తయారవుతుంది. అలాగనే పాపము చాలా చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. మూడవది ఈ యొక్క పాపము అది ఆ తర్వాత పుండులాగా మచ్చలాగా మిగిలిపోతుంది. నువ్వు చేసిన పాపముని ఆత్మలో ఒక మచ్చలాగా, దాగైనా మచ్చైనా అంటారు, అది ఆ మచ్చలాగా మిగిలిపోతుంది. నువ్వు చేసిన పాపము చచ్చిపోయేంతవరకు నీ మనస్సాక్షిని వెంటాడుతుంది. అంతేకాదు ఈ కుష్ఠు అది అంటుకుంటుంది కూడా కనుక అని అనుకున్నారు అప్పట్లో. ఇప్పుడు సైన్స్ ప్రకారం కాదు, కానీ ఆ కుష్ఠు వాడు దేవుని మందిరంలో ప్రవేశించకూడదని చెప్పడానికి పాలెంలో ఉంటానని చెప్పి వెళ్ళగొట్టేశాడు దేవుడు. సో ఇలాగున్న పాపము కూడా ఎలాంటిదంటే ఇదే కుష్ఠు సంబంధమైన ఛాయలన్నీ పాపానికి ఉన్నాయి. కనుక మన బ్రతుకుల్లో పాపానికి వ్యాక్సినేషన్ కల్వరులో యేసుక్రీస్తు రక్తమేనండి. గట్టిగా చెప్పండి కొడదామా, ఇంతవరకు ఎలాంటి వాడు పాపానికి, పాపానికి గంగలో మునుగు, గోదావరిలో మునుగు, కృష్ణలో మునుగు, పొరపాటున మూసిలో మునగద్దు కదా, పోతావు కనుక మూసి. అలాగున దేవాలయంకి వెళ్ళు, అర్పణ అర్పించు, బలి అర్పించు, యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, ఆ తర్వాత దాన ధర్మాలు చెయ్యి, ఆ తర్వాత నీతి కార్యాలు చెయ్యి, మాలలు వేసుకో, దీక్షలు బూను, వ్రతాలు చెయ్యి. ఏమి చేసినా ఎవడి పాపం పోలేదు. పాపము భూమి మీద పోతే ఏముండకూడదు తెలుసా అండి? మరణం ఉండకూడదు. పాపం వలన వచ్చే జీతమో మరణము. సో సిన్ బ్రాట్ ద డెత్, కనుక ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బైబుల్. సో కనుక దానికి యేసుక్రీస్తు ఒక్కడే సిలువలో ఆ యొక్క పాపం మనకి కావాల్సిన వ్యాక్సినేషన్ ఇస్తే, ఆ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు మీరు వచ్చి వాళ్ళు చనిపోతున్నారంటే వాళ్ళు పాపంలో ఏం చనిపోవట్లేదు, పాపంలోంచి బయటపడి. ఈరోజు దొంగలు, వేశ్యలు, బందిపోట్లు, నరహంతకులు కదా, భయంకరమైన శంషాబాద్లో ఆ యొక్క అగ్రికల్చర్ డాక్టర్ మీద అఘాయిత్యం చేసిన ఆ నలుగురికి కూడా ఛాన్స్ ఇస్తే మారేవాళ్ళు, కాల్చిపారేశారు. కానీ దెర్ ఇస్ అ ఛాన్స్. పాప క్షమాపణ క్రీస్తులో వ్యాక్సినేషన్ ఉంది. ఈరోజు 100 కోట్ల వ్యాక్సినేషన్ దాచిన మన దేశం చాలా ఘనతగా చెప్పుకుంటుంది. అవును, మరి ఇంత లార్జ్ కార్డులు ఇవ్వడం కూడా గొప్పే, కానీ దాని ద్వారా కరోనా ఆగుతుందా అంటే కదా, కరోనా వస్తుంది, సస్తూనే ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది కుష్ఠు నీ దేవుడు తీసుకొని సంఘ ఇస్రాయేల్కి నేర్పించి ఈరోజు సంఘానికి బోధిస్తూ, మరి కుష్ఠు బాధ వాళ్ళు ఊరి వెలుపట్టు ఉండాలి కనుక యేసుప్రభు ఒక ఊరిలోంచి బయటికి వస్తూ ఉండొచ్చు. బహుశా రాయబడింది ఆయనకు ఎదురుగా 10 మంది కుష్ఠులు, వాళ్ళకి అప్పటికే తెలిసింది. ఒక రబ్బీ కానీ, ఒక యాజకుడు కానీ, ఒక శాస్త్రి కానీ, ఒక పరిసయుడు కానీ, ఒక హెల్లేనీయుడు కానీ, ఆనాడు మత ఛాందస్సుతో నిండిపోయిన వాళ్ళంతా కూడా, ఎవడైనా కుష్ఠవ్యాధి వాడి దగ్గరకు వస్తే ఇంకా ఆనందం అన్నమాట. ఎందుకంటే వాడు కుష్ఠవాడి దగ్గరకు వచ్చినప్పుడు పెదమిట్లో పట్టుకోవాలి, పట్టుకొని కుష్ఠు కుష్ఠు అని అరవాలి వాడు, లేకపోతే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. నో కేస్ ఎట్ ఆల్, కేస్ పెట్టడానికి ఉండదన్నమాట. రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారండి, కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తారు. రాళ్ళు ఎత్తుకోగానే వాళ్ళు పరిగెత్తారు. బువ్వ లేదు, తిండి లేదు, అన్నం లేదు, కుటుంబం లేదు, ఆ యొక్క ఉద్యోగం లేదు. ఇంగిలి రొట్టె ముక్కలు తీసుకెళ్ళి బయటపడేస్తే అవి ఎత్తుకొని తింటూ బతుకే వాళ్ళ బతుకు కుష్ఠు బతుకు. అది ఖచ్చితంగా పాపి బతుకు కూడా అంతే. పాపి బతుకు కూడా దేవుని యొక్క పరిశుద్ధ సంఘానికి దూరంగానే ఉండాలి. దేవుడి యొక్క రాజ్యానికి రాలేడు కనుక నీతివాక్యం, జీవవాక్యం, పరిశుద్ధమైన శ్రేష్టమైన పరమాన్న భోజనం ఏమీ లేదు కనుక. దేవుడిచ్చే ఆత్మఫలాలు, ఆత్మవరాలు ఏమీ లేవు. వాడు ఇంగిలి ముక్కలు తింటూ బయట బతకాలి. ఈరోజు ప్రపంచంలో క్రీస్తు నెరగని వారందరు ఇంగిలి తిని బతుకుతున్నారు కనుక. అలాంటి బతుకు కుష్ఠవ్యాధి కనుక యేసు ప్రభు దాన్ని చూపిస్తూ మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు కుష్ఠవ్యాధుల గురించి అది ఫిజికల్ కనుక ఇప్పుడు మనం దాని గురించి ఏమి లేదు, కానీ యేసు కాలంలో అలాంటి ఒక ఆక్షేపణ, ఒక
నియంత్రణ వాళ్ళు పెడితే యేసుప్రభు దాన్ని మంచిగా అన్నాడు. నేను నాకేం అవసరం లేదు, కుష్టు నాకు అండుకోదు, నేను పరిశుద్ధుడనని చెప్పి యేసుప్రభు వాళ్ళని అంగీకరించేవాడు. వాళ్ళను దగ్గర తీసుకున్నాడు. ఒకతనైతే యేసుప్రభు బోధ చెప్పి ఆ యొక్క సెర్మన్ ఆన్ మౌంట్ కొండ మీద ప్రసంగం చేసి కిందికి వస్తుంటేనే ఒక కుష్టు, అయ్యా నీ చిత్తమైతే నన్ను శుద్ధుని చేయమంటే యేసు చెయ్యి చాపి ముట్టుకున్నాడు ఆయన. అలాంటి యేసుప్రభు ఇక్కడ కూడా 10 మంది వస్తే చూడండి వాక్యంలో వాళ్ళను ఏం చేశాడంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోమని చెప్పాడు. మరి యేసు యాజకుడు కదా, యాజకులకు ఎందుకు కనపరుచుకోమన్నాడు? యేసు యాజకుడు కాదు, ఆయన ప్రధాన యాజకుడు, కనుక యాజకుల దగ్గరికి వెళ్ళాలి. ఆనాడు ఇంకా ధర్మశాస్త్రము అది నెరవేర్చబడుతుంది, అది ఇంకా తీసివేయబడని కాలం కనుక, అంటే ఆ యొక్క ధర్మశాస్త్ర మార్పు కాలంలో ఉన్నారు కనుక. ఇంకా ధర్మశాస్త్రం ఉంది, ఆ తర్వాత ఇంకా యేసుప్రభు యొక్క కొత్త నిబంధన కూడా ఉంది, ఆయనకి మధ్యలో ఉంది కనుక ఈ యొక్క మరి అంటే ఆ మార్పు సమయం, ట్రాన్సిషన్ టైం అంటారు. ఆ ట్రాన్సిషన్ టైం కనుక దేవుడు ఇంకా యాజకుల దగ్గరికి వెళ్ళమన్నాడు తప్ప, ఇప్పుడు ఒకసారి యేసుప్రభు సంఘం స్థాపించబడ్డాక మనం యాజకుల దగ్గరికి వెళ్ళినాం. యాజకులు యూదులకు సంబంధించిన వాళ్ళు కనుక, అపోస్తులు, ప్రవక్తలు, పాస్టర్లు, ఆ యొక్క కాపర్లు, బోధకులు, వీళ్ళు చర్చికి సంబంధించిన వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. కనుక ఎవరికైనా ఈ యొక్క బైబిల్లో డౌట్ ఉంటే ఈ చర్చిలోకి వచ్చి ఎవరైనా మంచి ప్రశ్నలు వేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. యేసుప్రభు విషయంలో వచ్చి నేను దశం భాగం ఈ చర్చిలో తీసుకోం, ఈ దశం భాగం అది యూదులకు చెందింది, అంటే 100కు 10 రూపాయల కానుక నువ్వు అసలు ఇవ్వనక్కర్లేదు, మనం ప్రథమ భాగం ఇవ్వాలి అని నేను అక్కడి నుంచి హార్వెస్ట్ ఫెస్టివల్ చేయం ఈ సంఘంలో. ఎందుకు హార్వెస్ట్ ఫెస్టివల్ చేయాలంటే, అది హార్వెస్ట్ ఫెస్టివల్ చేసే పాస్టర్కి బుద్ధిహీనతతో నిండి ఉంటాడు, అజ్ఞానంతో నిండిన ఒకడు పాస్టర్ చేస్తాడు. పెద్ద పాస్టర్లు కూడా ఉండొచ్చు, దిక్కుమాలిన వాళ్ళు బైబిల్ పట్టుకొని చెప్తున్నా, చేయబెడి చెప్తున్నా. హార్వెస్ట్ ఫెస్టివల్, కోతకాల పండుగ, ఎక్కడుంది చర్చికి కోతకాల పండుగ? ఎవరు చేశారు? అపోస్తులు చేశారా? ఆజ్ఞాపించారా? యేసు చెప్పాడా? ఆజ్ఞాపించాడా? చేయలేదు. బైబిల్లో ఒకటి పట్టుకొని మనం అనకూడదు. బైబిల్ ఒక ఇది జ్ఞాన గ్రంథం, బుద్ధి, తెలివి, వివేచన, జ్ఞానంతో చేయాలి. హార్వెస్ట్ ఫెస్టివల్, కోతకాల పండుగ ఎందుకు చేస్తున్నారు? అది యూదుల పండుగ. మరి అది చేసినప్పుడు నువ్వు రంజాన్ చేయి, బక్రీద్ చేయి, దీపావళి చేయి, ఉగాది చేయి, నేనేమన్నాను? బైబిల్లో లేదు అది పండుగ. మనకు కోతకాల పండుగ యూదులు చేశారు, మనకెందుకు? కనుక చాలా క్లారిటీ ఉంది. యేసు ప్రభు మళ్ళీ ఆ యొక్క మత్తయి సువార్తలోని ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని, ఐదో నేను ధర్మశాస్త్రమును కదా కొట్టి వేయుటకు రాలేదు, నేను దాన్ని నెరవేర్చి, బుద్ధిహీనులైన ఆ మాట పట్టుకొని అడతారు. కానీ దాని తర్వాత 84 టైమ్స్ ఉందండి బైబిల్లో, తెలుసా? 84 సార్లు ఉంది. ప్రింట్ తీసి దీని మీద ఏమంటే మీకు ఇస్తాను, కాపీ తీసుకోండి. నేను ఈ చర్చ స్టార్ట్ కాకముందే అవన్నీ చెప్పేవాడిని. అసలు నా మినిస్ట్రీలో 84 సార్లు బైబిల్లో ఉంది ఏమని తెలుసా? పాత నిబంధన కొట్టివేయబడింది, తీసివేయబడింది, అది పాతగిల్లిపోయింది, కొత్తది ప్రవేశపెట్టినాక పాతదేంటి, పాతదేంటి అని ప్రశ్న వేస్తూ బైబిల్లో ఇన్నిసార్లు ఉంటే ఈ రెవరెండ్లు, డాక్టర్లు, ఈ బుద్ధిహీనులు డబ్బుల కొరకు కొత్తకాల పండుగ చేస్తారని సంవత్సరం అంతా కానుకలు ఇస్తుంటే మళ్ళీ మీరు స్పెషల్ కానుక ఇవ్వండి అని చెప్పి కవర్లు ప్రింట్ చేసి చేతికి ఇచ్చేం చేస్తున్నారు తెలుసా? మీరు కొత్తకాల పండుగకు ఆఫరింగ్ వేయండి అని చెప్పి ఇంకా కొత్తకాల పండుగ తీసుకెళ్ళి దిక్కుమాలిన యేసుప్రభుకు ఆ రోజు కనీసం ఆయన ఒంటి మీద తన యొక్క సిగ్గును కప్పుకునే బట్టన ఉంది, అది కూడా పీకేస్తున్నారు. ఈరోజు నగ్నంగా వేలాడేస్తున్నారు చర్చెస్లో. హార్వెస్ట్ ఫెస్టివల్కి ఏం చేస్తారు తెలుసండి? ఆ యొక్క అర్రాజ్ అంటారు ఇంగ్లీష్లో, అది ఉర్దూలో. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆక్షన్ అంటారు. తెలుగులో వేలమేస్తారండి, తెలుసా? వేలమేసి ఇది ఒక కోడి, ఒక గుడ్డు, దీన్ని ఎవరన్నా తీసుకోండి ఎందుకంటే ఇది చర్చికి డబ్బులు అని చెప్పి పెద్ద సంఘాలుగా చెప్పుకుంటున్న ఆ సంఘాలలో దిక్కుమాలిన చీకటి ఆవరించింది. కనుక హార్వెస్ట్ ఫెస్టివల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు యేసుప్రభు పాత నిబంధన కొత్త నిబంధన కలిపి ఇచ్చేస్తారు. ఎట్లా అంటే, ఒక కప్పులో ఒక గ్లాసులో చాయ్ తీసుకో, ఇంకొక కప్పులో ఇంకొక గ్లాసులో జ్యూస్ తీసుకో, రెండు కలిపి తాగు, స్పెషల్ మోషన్స్ అవుతాయి. ఇంకా ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోరు. డాక్టర్ అడుగుతాడు క్యా ఖాయా రే అంటాడు, నైకాయనే జ్యూస్ పియా ఆరు చాయ్ పియా, మిల్క్ మిలాకే పియా మిల్క్ జాతు అంటాడు, ఎల్ల కొట్టేస్తారు. ఏంటండి అది? పాత నిబంధన కొత్త నిబంధన మిక్స్ చేయడము. దేవుడు తీసేశాడు అది, బైబుల్ అర్థం కాక దిక్కుమాలిన. ఒక ఎగ్జాంపుల్ లాస్ట్ 1 మినిట్లో చెప్తాను. ఒక స్త్రీ తను పెళ్ళయ్యక ముందు కన్యక కనుక ఆమె కన్యకగా ఉంటుంది. ఆ తర్వాత పెళ్ళైపోయిన తర్వాత, ఆ తర్వాత కొన్ని రోజులైనాక పిల్లల్ని కన్న తర్వాత తల్లి అవుతుంది. మంచి రాసి పెట్టుకోండి, ఏమన్నా మర్చిపోతే కూడా, లేకపోతే ఇది రికార్డ్ యూట్యూబ్లో ఉంటుంది, వినండి మళ్ళీ రీప్లే చేసుకొని. కనుక ఒక స్త్రీకి పెళ్ళి అయిపోగాని ఆమె కన్యక కాదు, ఆ తర్వాత ఆమె తల్లి కూడా కాదు. కానీ ఆమె కన్యక కాకుండా, వర్జిన్ కాకుండా తల్లికి మధ్యలో ప్రెగ్నెన్సీ పీరియడ్ ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో నైదర్ షీఈస్ ఎ వర్జిన్ నార్ ఎ మదర్, అంటే తను ఒక తల్లిగా మారబోతుంది.
మారే టైము 9 నెలలు కదా. యేసుప్రభు జీవించిన కాలం కూడా అది ట్రాన్స్ఫర్మేషన్ టైం. అంటే అలాగున దేవుడు ట్రాన్సెక్షన్ పీరియడ్, ట్రాన్సిషన్ పీరియడ్ మారుతుంది. కనుక ఆ వాక్యాలు తీసి తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు కడుపుతో ఉంది కదా, నువ్వు తల్లి అంటే ఎక్కడ తల్లి, ఇంకా కనలేదుగా బిడ్డను. నో, తల్లి కాదు. రెండోది కడుపుతో ఉంది కనుక షీఈ్ నో మోర్ ఎ వర్జిన్, కనుక మీకు పెళ్ళి అయిపోయినందుకే గర్భం వచ్చింది. కనుక ఆమె కన్యక కాదు, తల్లి కాదు. దానికి మధ్యలో ఏముంది, పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్. అట్లానే దేవుడు యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం ఉంది కాదనలేదు, దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం తీసివేయాలంటే, కొత్తదాన్ని స్థాపించాలంటే రక్త ప్రోక్షణ లేకుండా నిబంధన లేదు. కనుక ఆయన ఇంకా రక్తం సిలువలో చిందించలేదు. రక్తము ఆయనది ఫస్ట్ బొట్టు సిలువలో కారంగానే ధర్మశాస్త్రం ఒక్కసారి నాశనం అయిపోతే దేవాలయంలో తెర చినిగిపోయింది. మళ్ళీ దిక్కుమాలిన సంఘాలు పాస్టర్లంతా ఏం చెప్తారంటే, గుడ్ ఫ్రైడే రోజు తెర చినిగాను కదా, మీకు జరగట్లేదు చెర కదండి, చిరిగితే మానేస్తారేమో. ఇంకా ఆ యొక్క హార్వెస్ట్ తెర చినిగిపోయిందని రాయబడితే ఇంకేంటండి, ధర్మశాస్త్రాన్ని దేవుడు చించి పారేసేసాడు, నెరవేర్చేశాడు, కొత్తది స్థాపిస్తున్నాడు. కనుక ఆ దినం వచ్చింది. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటల మీద చక్కగా 7 ప్రసంగిస్తారు, 7 బుద్ధి లేని వాళ్ళలాగా, కానీ చివరికి మాత్రం జ్ఞానం అర్థం కావట్లేదు. ఎందుకనంటే దట్ ఈస్ టేకెన్ అవే, ఆ యొక్క ధర్మశాస్త్రము తీసివేయబడింది, పూర్తిగా తీసివేయబడింది. కాబట్టి ఎవరైనా ఈ చర్చకు వచ్చి మళ్ళీ ఇంకెప్పుడు రాలకపోయినా ఏం పర్వాలేదు, కానీ 2 కొరింథీయులు తీయండి, ఆ వాక్యం చూపించి నేను ఈ భాగంలో చూపిస్తాను. 2 కొరింథీయులు 3 అధ్యాయం తీయండి. బైబిల్లో 84 సార్లు ఉంది ఓల్డ్ టెస్టమెంట్గా లేదు అని, అది ఫోర్స్లో లేదు అని, దానికి కూడా నేను మూలం చెప్పి చూపిస్తాను. 3 అధ్యాయం 2 కొరింథీయులు. 2 కొరింథీయన్స్ 3rd chapter 2 కొరింథీయులు 3 అధ్యాయము 12 అవుతున్నాను, మంచిగా వినండి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతం ఇశ్రాయేలు తేరి చూడకున్నట్లు. 2 కొరింథీయులు 3:12 మోషే తన ముఖాన్ని మీద ముసుగు వేసుకున్నాడు, మేము అట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాం. ఇదిగో నేను కూడా అలాగనే ధైర్యంగా మాట్లాడుతున్నాను. మరియు వారి మనస్సులు కఠినములాయన గనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని. ఎందుకంటే వీళ్ళు కొరంతి దాకా రారండి, వాళ్ళు క్రిస్మస్ చేసుకొని ఆపేస్తారు. క్రిస్మస్ దాకానే ఇంకంతే, జనవరి 2 డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ కథం. వాళ్ళు అపోస్తుల కార్యం చదవరు, కొరంతీయుల దగ్గర నుంచి పత్రికలు చదవరు. కనుక ఆ క్రైస్తవ్యములో హార్వెస్ట్ ఫెస్టివల్ ఉంటుంది, ఎందుకు ఇక్కడ దాకా రారు వాళ్ళు. కనుక వాళ్ళు 1st క్లాస్లో వేస్తే 10 సంవత్సరాలు 1, 2 తరగతులే చదువుతుంటారు, 10th క్లాస్కి రారు, కాలేజీకి రారు. కనుక అలాగని ఇక్కడ ఎంత స్పష్టంగా ఉంది 14లో, క్రీస్తునందు కొట్టబడిన వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచింది. ముసుకే అంటే రౌండ్ చేయండి, అది సిఎస్ఐ ముసుకు, అది బ్యాప్టిస్ట్ ముసుకు, అది పెంతకోస్ట్ ముసుకు, అది కరిస్మాటిక్ ముసుకు, అది రోమన్ క్యాథలిక్ ముసుకు, ఇంకే సంఘమైన తీసుకొని రండి. 37,000 డినామినేషన్స్ ఉన్నాయి ఈరోజు వరల్డ్లో. తమ్ముడు శివాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు మొత్తం లిస్ట్ ఇచ్చాడు ఆదిలాబాద్ శివ. 37,000 డినామినేషన్లు ఉన్నాయి. నేను నోరు తెరిచేదో అంటున్నాను కనుక, ఆ సంఘాలు హెబ్రోన్ కూడా, నేను హెబ్రోన్ నుంచి వచ్చిన వాడిని, ఏమీ లేదు ముసుకు. నువ్వు హెబ్రోన్ ముసుకు వేసుకుంటే హెబ్రోన్ ముసుకులోనే ఉంటావు, బ్యాప్టిస్ట్ వేసుకుంటే బ్యాప్టిస్ట్. ఇప్పుడు కొత్త ముసుకులు వచ్చినాయి చాలా, సిల్కు ముసుకులు వచ్చినాయి. సిల్కు స్మిత కాదు, అన్నిసార్లు అన్నాను కదా, సిల్కు ఆ యొక్క ముసుకులు ఏంటంటే ఈ కార్పొరేట్ ముసుకులు. కనుక కార్పొరేట్ ఉన్నాయి కదా, ఇప్పుడు మాయాపూర్లో ఉంది కదా ఆ యొక్క కాసుల సంఘము, ఆ యొక్క కపాల టెంపుల్, అలాంటివి ఎన్నో ముసుకులు వచ్చేసినాయి ఈరోజు. జాగ్రత్త, నీ బైబుల్ నువ్వు చదువుకుంటే అర్థమవుతుంది. ఎంత స్పష్టంగా చూడండి, ముసుకే నిలిచి నేటి వరకు మోషే గ్రంథం చదివినప్పుడల్లా ముసుకు వారి హృదయం మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు తిరగాలి, ప్రభు వాక్యం కనుక, అప్పుడు ముసుకు తీసివేయబడుతుంది. ఇక నేను ఎబ్రోను, బ్యాప్టిస్టు, సిఎస్ఐ, మెథడిస్టు, ఆయిస్టు కదా, పాపిస్టు, బ్యాప్టిస్టు అనుకోను. ఇక నువ్వేమనుకుంటావు, నేను దేవుని బిడ్డను అనుకుంటావు అని చెప్పి ఎందుకు ఈ ప్రాబ్లమ్? 17లో రాశాడు, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను. గట్టిగా చెప్పళ్ళు కొట్టండి అండి, ఈ స్వాతంత్రాన్ని దేవుడు నాకు 36 ఇయర్స్ వెనక్కి ఇచ్చాడండి. నేను రక్షణ పొంది 36 సంవత్సరాలు, నాకు ఫస్ట్ ఇచ్చింది ఈ యొక్క డాక్ట్రినల్ లా. బయటకు వచ్చేసాను నేను, ఎందుకు వెళ్ళి పండగలు చేస్తారు, బుద్ధిహీనత అజ్ఞానం. కనుక మనం ఈ మాటలు ఇక్కడ ఆపేసేసి గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ టెస్టమెంట్ దేవుడు నెరవేర్చి కొట్టేశాడు. మరి ఓల్డ్ టెస్టమెంట్ అంటే అది తెలుగులోకి తీసుకుంటేట్లే దశ, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, రాసిపెట్టుకోండి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అంటే చాలా, అది ఒకలాంటి భయంకరమైన మాట. మళ్ళీ ధర్మశాస్త్రం యూదులకు ఇచ్చింది కొట్టివేశాడు, ధర్మము కొనసాగుతుండాలి, ధర్మం ఎప్పుడు ఉండాలి, ధర్మాన్ని కొట్టివేయలేదు. రాసుకోండి గట్టిగా, ధర్మశాస్త్రాన్ని యూదులకు ఇచ్చింది మాత్రమే దేవుడు నెరవేర్చి కొట్టివేశాడు, ధర్మాన్ని కొట్టివేయలేదు.
ధర్మాన్ని కొట్టివేస్తే ఏమవుతుంది? మనం వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, పాపం చేయొచ్చు, అడ్డగోలుగు బతుకు బతకచ్చు. ధర్మాన్ని కొట్టివేయలేదు ఆయన. ఆ యూదులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని తొలగించి, ఆ తోరాని, తోరా అంటారు వాళ్ళ భాషలో, దాన్ని తొలగించి ఏం చేశారంటే ఆయన ఇంకొక నిబంధన ఇచ్చాడు. అది కొత్త నిబంధన, మత్తయి 5, 6, 7, 5, 6, 7, 5. నాకంటే ఎక్కువసార్లు మహాత్మా గాంధీ చదివాడండి, నేను చదవలేకపోతున్నాను. 1000 సార్లు చదివి ఉంటాడు మహాత్మా గాంధీ మత్తయి సువార్త. 5, 6, 7 వాటిని చదివాడంటే ఆయన కృత నిబంధనలు యేసు స్థాపించింది ఎంత భయపడగదో అది తెలిసిన వారమైతే మనవి. హార్వెస్ట్ ఫెస్టివల్ లాంటివి కూడా చెయ్యమది బుద్ధిహీనత. బైబిల్లో ఉన్న 7 పండగల గురించి చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్తాను, ఇది ఇది ఈ కొండలైనాక పండగలే చెప్తాను. ఇప్పుడు పండగ దగ్గరలోనే ఉన్నాం కనుక లూకా సువార్త 17వ అధ్యాయంలో ఏముందండి, యేసు ప్రభు కుష్ఠువ్యాధి వారిని ఆయన తాకటానికి ఏమి కూడా ఆయన సంశయం లేదు. అలాంటి కుష్ఠువ్యాధి వారు 10 మంది వచ్చినప్పుడు యేసుప్రభు చక్కగా వాళ్ళతో చెప్తున్నాడు, మీరు వెళ్ళండి యాజకులకు కనపరచుకోండి. ఎందుకంటే యేసు యాజకుడే, కానీ ఇంకా ఆయన రక్తం చిందించలేదు, ఆ కొత్త నిధి స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందు ఆయన తన అలాగున, కానీ ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు నెరవేర్చడం అంటే ఎవడైనా కుష్ఠువ్యాధి వాడు స్వస్థపడితే వాడు ఎక్కడికి పోవాలి తెలుసా అండి? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడు చెక్ చేస్తాడు. మన క్యాస్ట్ సర్టిఫికెట్, మన ఇన్కమ్ సర్టిఫికెట్ ఎవరు ఇస్తారని చెప్పండి? పాస్టర్ ఇస్తాడు కదా, నేను ఇస్తాను కాదండి. ఎవరిస్తారు? ఎంఆర్ఓ ఇస్తాడు. వెరీ గుడ్. అట్లానే అది 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 గవర్నమెంట్ జీవ అంటే ఆయన దగ్గర తీసుకోవాలి మనం. అలాగున్న యేసుప్రభు కూడా ధర్మశాస్త్రాన్ని, యూదుల యొక్క అధికారము దేవుడిచ్చినాక మోషే దాన్ని గౌరవిస్తున్నాడు. నేను ఒకవేళ హీల్ చేస్తుండొచ్చు, బట్ ఐ కాంట్ గివ్ సర్టిఫికెట్. నేను సర్టిఫికెట్, ఇప్పుడు తల్లి కంటదండి కదా, తల్లికి అన్నాక తల్లి రాసేసి కదా వీడని ఇస్తే ఆ సర్టిఫికెట్ చెల్తుందా? తల్లి కంటది, నవమాసాలు పురిటి నొప్పులతో కంటది, కానీ తన సొంత బిడ్డకు తల్లి సర్టిఫికెట్ ఇవ్వలేదండి కదా. బర్త్ సర్టిఫికెట్ తల్లి ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేదు. దానికి మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాలి, హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. కన్న తల్లి సర్టిఫికెట్ ఇవ్వలేదు నా కొడుకు ఏజ్ అని. షీ హ్యాస్ టు గెట్ సమ్ ప్రూఫ్ హాస్పిటల్ నుంచి, మున్సిపాలిటీ నుంచి తెస్తేనే ఆ యొక్క బర్త్ సర్టిఫికేట్. అలాగే యేసుప్రభు కూడా ఆయన స్వస్థపరచగలిగిన వాడు అయినప్పటికీ, అప్పటికీ యేసుప్రభు ఉన్న కాలము ఆయన ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాడు. మీరు వెళ్ళండి, నేను ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నాను, దాన్ని కొట్టివేటకు రాలి నెరవేరుస్తున్నాను. ఎట్లా నెరవేరుస్తున్నాను? మీ దగ్గరికి పంపిస్తున్నాను. మీరు ఏం చేయండి? వాళ్ళకి సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఇచ్చేది మీరు, స్వస్థపరిచేది నేను. గట్టిగా చెప్పండి కొడదామండి. లోకమంతా సర్టిఫికేట్లు ఇస్తుంది, గుర్తుపెట్టుకొని నేను స్వస్థపరిచేది. ఈరోజు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి నేను సాక్ష్యాలు ఎందుకు అంటే, చాలామంది ఏం చెప్తారంటే నేను నాకు బాగాలేకుండింది, ఆ తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ దగ్గర మొత్తం చెప్తారండి కదా. నన్ను అక్కడ నన్ను నర్సు కూర్చోబెట్టి, నర్సు కూర్చోబెట్టాక ఎవరు కూర్చోబెడతారు అక్కడ కదా? నర్సు ఇంజెక్షన్, నర్సు ఇక ఎవరు ఇస్తారండి? ఆ డ్రైవర్ ఇస్తాడు ఇంజెక్షన్, అన్నీ చెప్తారండి కదా. ఆ తర్వాత అన్నీ చెప్పి 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 లాస్ట్కు మాత్రమో మరి ఆ డాక్టర్ మంచి డాక్టర్ ఉండే నాకు స్వస్థత కలిగిందంటారు. ఎందుకు ఆ దిక్కుమాన సాక్ష్యాలు? డాక్టరు వైద్యం చేస్తాడు కానీ స్వస్థపరిచేది యేసు. నీ యొక్క దేవుడు నేను స్వస్థపరిచే యెహోవా రాఫా. వెరీ గుడ్. స్వస్థపరిచే దేవుడు ఆయన. ఆయనకు మహిమ లేకుంటే ఇంకేమి లేదు. కనుక ఇప్పటికీ అంతే కనుక, ఎన్ని మందులు వేసినా ఏం చేసినా అన్లెస్ కదండి. ఇప్పుడు మన కరోనాలో ఇంతమంది చనిపోయారంటే మరి డాక్టర్లు బతికించాలిగా? డాక్టర్లే చెప్తారు కదా. మేము జస్ట్ ఆఫ్టర్ ఆల్ మీలాగ మనుషులు, మేము ఏదో జ్ఞానం నేర్చుకున్నాం, ట్రై చేస్తాం బతికి. దేవుడు స్వస్థత ఇవ్వాలి. అలాగునే ఇక్కడ యాజకుడే సర్టిఫికెట్ ఇవ్వాలి కనుక గో అని చెప్పాడు. అలాగున వెళ్ళిపోయారు వాళ్ళు. దారిలో ఉండగానే స్వస్థత పొందారు. ఒకటి తిరిగి వచ్చి దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ చెప్పాను, 3వ తీయండి. యోహాన్ సువార్త 2వ అధ్యాయం తీయండి. యోహాన్ సువార్త 2వ అధ్యాయం, జాన్ ద గాస్పల్ 2nd chapter యేసుప్రభు సేవ ప్రారంభము. అప్పుడే ప్రారంభించాడు యేసుప్రభు. ఆయన ప్రారంభించి శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన తన ఊరు నజరేత్కి దగ్గరలో, తన పెరిగిన ఊరు దగ్గరలో కానా అనే ఒక ఊరు ఉంది. ఆ కానా అనే ఊరు, అది గలిలయ ప్రాంతంలోనే. వాళ్ళ బంధువులు అయి ఉంటారు కనుక బహుశా ఆ బంధువుల దగ్గరికి పెళ్లికి యేసుప్రభు పిలువబడ్డాడు. వివాహానికి పిలిస్తే యేసుప్రభు ఏమి ఎగ్గొట్టలేదు, మనం కూడా ఎగ్గొట్టకూడదు. 2వ 3వ దినములో గలిలయలోని కానా ఊరిలోకి వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండని యేసు ఆయన శిష్యుల వివాహమునకు పిలువబడిరి. యేసుప్రభుని పిలిచారు వాళ్ళు. అయ్యా నువ్వు మంచి, ఆ యొక్క నీ కుమారుడు యేసు ఎంతో మంచోడు, ఆయన కొంతమంది శిష్యులు కూడా ఉన్నారట, అందరూ రండి అని చెప్పి వాళ్ళు వివాహము యొక్క ఆ కర్తలు లేకపోతే వివాహం చేసుకునే వాళ్ళు ఆహ్వానించారు, మంచి ఇన్విటేషన్ ఇచ్చారు. కనుక యేసుప్రభు వెళ్ళాడు. వెళ్ళినాక అక్కడ ద్రాక్షారసం అయిపోతే యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని చెప్తే యేసు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. వెంటనే యేసు తల్లి అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకుంటా తన కొడుకుతో ఇంకా ఆర్గ్యుమెంట్ చేయలేదు. ఎందుకంటే యేసు ఎవరో తెలుసు కనుక. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పుంది చేయడం చెప్పాడు. పరిచారకులు మాత్రం చెప్పింది. చెప్పంగానే యూదుల శుద్ధిరాకరణ ప్రకారం 2-3 తూములు బట్టే ఆ యొక్క నీళ్లుండే రాతి బాణలు అక్కడ ఉంటే యేసు వాళ్ళకి ఏం చెప్పాడంటే ఆ బాణలు నీళ్లతో నింపన్నాడు. వాళ్ళు వెంటనే నీళ్ళు నింపారు. నీళ్ళు అయిపోయింది సార్ అన్నారు. నింపేశామంటే నింపేశాం, ఇప్పుడు ముంచి వెళ్ళి ప్రధాని యుద్ధకు ఇవ్వండి, ఆ యొక్క వివాహ ప్రధాని వెళ్ళిన తీసుకెళ్ళి ఇచ్చారు. బైబిల్ చెప్తుంది అవి నీళ్లు
నింపమన్నప్పుడు నింపారు, పంచమన్నప్పుడు పంచారు, అంతే వాళ్ళు చేసింది. కానీ ఆ నీళ్లను యేసు ప్రభు ద్రాక్షారసంగా మార్చాడండి. గట్టిగా ఒకసారి చెప్పండి కూడదామా, బైబిల్ చెప్తుంది. ఆ ద్రాక్షారసం తాగుతున్నారందరూ, ఆ యొక్క ద్రాక్షారసం తాగుతుంటే ఇంతలో ఆ యొక్క విందు ప్రధాని అంటే లీడ్ చేస్తున్న ఆయన, ఆయన అన్నాడు, ఇదేంటి ఇది రివర్స్లో ఉంది కదా, అంటే రివర్స్ అక్కడ స్టార్ట్ అయింది. హల్లెలూయా, యేసు ప్రభు దగ్గర రివర్స్ ఎంత అట్నే ఉంటుంది. లోకానికి మనకు భిన్నము కనుక, లోకంలో అందరూ బతికే బతుకు క్రైస్తవుడు బ్రతకడు రివర్సే. లోకంలో అందరూ మాట్లాడినట్టు మాట్లాడరు, వేరుగా మాట్లాడతారు. అందుగురించే లోకానికి ఏంటి ఇట్లా విడ్డూరం, వీళ్ళు దేవుళ్ళను మొక్కరు, దేవతలను మొక్కరు, పండగలు చెయ్యరు, ఏమి ఏంటి ఇది విడ్డూరమే రివర్స్ కనుక. కానీ అది ఎంత మహిమ అంటే, నీళ్లు ద్రాక్షారసంగా భయపడ్డప్పుడు అది మహిమ అది. సో మహిమలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ లోకంలో వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం ఎట్లా పిచ్చోళ్ళకి కనిపిస్తాం, వ్యతిరేకంగా కనిపిస్తాం, అడ్డంగా కనిపిస్తాం, ఏమీ ప్రాబ్లం లేదండి. ఆయన అంటున్నాడు విందు ప్రధాని, ప్రతి విందులో నేను చూస్తాను మొదట్లో చాలా చిక్కడిది పోస్తారు, రాన్ 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 సాంబార్ ఏమైపోతుంది, ఉట్టి నీళ్ళే ఉంటాయి దాంట్లో, నీళ్ళు కొత్తిమీర కరేపాకు తప్ప అక్కడ ఏమీ గాడపడదు సాంబార్. అప్పుడు ఆ వెళ్ళినోళ్ళు, నువ్వు చేస్తే కదా, లేట్ చేసినందుకే కదా మనకు మొక్క లేదు బొక్క లేదు సాంబార్లో కనీసము పప్పు లేదు అని తిట్టుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే లేటుకి వెళ్తే సాంబార్లో నీళ్ళు కలిపేస్తారు, ఖచ్చితంగా కలుపుతారు. మరి ఇక్కడ యేసుప్రభు కూడా అది రివర్స్ అయిపోయింది. ఆయన అంటున్నాడు అసలు అందరూ మంచి చిక్కటి ద్రాక్షారసము మొదట్లో పోసి రాను రాను నీళ్ళు కలిపితే ఇదేంటి లాస్ట్లో ఇంకా చిక్కగా వస్తుంది అంటే, వాళ్ళకేం తెలుసండి కదా నీళ్ళని దేవుడు ద్రాక్ష. ఇప్పుడు ఆ నీళ్ళకు కానీ ఆ ద్రాక్షారసానికి ఏమన్నా యేసుప్రభు దగ్గర నెగోషియేట్ చేయడానికి ఉందా, యేసయ్య ప్లీజ్ అంత లేదు కొంచెం కదా రసన తక్కువ కలిపితే పౌడరు తక్కువ అట్లా అంటానికి లేదు. ఆయన సృష్టికర్త, నీటినైనా ఆ ద్రాక్ష ఆజ్ఞాపించినప్పుడు అవి సంపూర్ణంగా లోబడాలి. ఈరోజు వరకు సూర్యుడిని ఆజ్ఞాపిస్తే సూర్యుడు అలాగున నిలబడున్నాడు భగభగ భూమిని తిరుగుమంటే, సూర్యుడు చుట్టూ తిరుగుతుంటే ఒక్క క్షణము ఒక్క అరక్షణం కూడా అవి లోబడకుండా ఉండట్లేదండి. అవి లోబడకుండా ఒకవేళ అడ్డం తిరిగితే ఎట్లుంటుందండి భూమి కదా, అంత భయంకరం కనుక దేవుడు ఆజ్ఞాపించినవి అంతగా లోపడి అవి పనిచేస్తే కనుక మంచి ద్రాక్షారసం తాగినాక కొద్దిసేపటికి ఆయన విందు ప్రధాని కదా అందరూ అనుకున్నారు, అబ్బా క్యా బాధ క్యా బాధ, ఏముంది ఏముంది ఏముంది. అందరి వరకు చివరికి ఎవరిని పట్టుకుంటారు, ద్రాక్షారసం సప్లై చేసే వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళని పిలిచారు, ఏంది ఇంత మంచి ద్రాక్షారసం ఎక్కడి నుంచి తెప్పించారు, ఇది ఎరిశిలో నుంచి తెప్పించారా, ఇది లేకపోతే ఇంకేదన్నా ఆ యొక్క ప్రాంతాల్లోంచి ఎక్కడ దొరుకుతుంది ఇంత మంచి బ్రాండ్ అని అడిగితే వాళ్ళు అన్నారు బ్రాండ్ లేదు బొంద లేదు ఆగండి అని చెప్పేశారు. వాళ్ళు మేము నీళ్ళు నింపాము, ఇదిగో ఈయన యేసు ఆయన మరియ కుమారుడు మమ్మల్ని నింపమన్నాడు నింపాం, పంచమంటే మహిమ మారిపోయినాయి. అందరు ఆశ్చర్యపోయారు, యేసు చేసిన ఇది మొదటి సూచక్రియ. గట్టిగా చెప్పండి కొడదామండి, దీనికి కూడా బైబిల్లో ఒక మంచి ఇది ఉంది. ఏమిటి, యేసు ప్రభు శిష్యులు ఆ రోజు నమ్మారు, ఇంకా అంటే వాళ్ళ విశ్వాసాన్ని సూచక్రియలు చేసేవాడు. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ యొక్క మరి ఆ రక్తము చిందింపబడింది, యేసు నూతన నిబంధన ఇచ్చేటప్పుడు నీళ్ళు ద్రాక్షారసంగా మారినాయి. ఇది ఒక పోలిక కనుక మనం వదిలిపెడదాం, గుర్తుపెట్టుకోండి. అది దేవుడు మారుస్తున్నప్పుడు ఈ మూడు సంఘటనలు అయిపోయినాక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక్కటి ఇక్కడ గమనించవచ్చు, ఈ మూడు తర్వాత దేవుడు మనల్ని ఒక దగ్గర తీసుకొని వెళ్తున్నాడు. అదేమిటంటే న్యాయాధిపతుల గ్రంథం తీయండి, నాలుగో అధ్యాయంలోకి వెళ్తే మనం ఈరోజు ఇక్కడ ఈ యొక్క కొండ గురించి నేర్చుకోవడానికి వచ్చిన మనందరికీ ఇక్కడ ఒక విషయం కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం నాలుగో అధ్యాయం తీస్తే, ఇశ్రాయేలీయులు వాళ్ళు న్యాయాధిపతుల చేత పరిపాలింపబడుతున్న కాలంలో బైబిల్ ఇది చెప్తుంది, ఒత్నీయులు ఆ తర్వాత యహూదు షమ్గరు తర్వాత దెబోరా బారాకు అని ఇస్రాయేల్ 15 మంది న్యాయాధిపతుల్లో నేను మరి ఒత్నీయుల్ని ఆ తర్వాత యహూదుని ఆ తర్వాత షమ్గర్ని ముగ్గురిని వదిలిపెట్టాను. ఆ తర్వాత 4వ 5వ ఈ న్యాయాధిపతులు దెబోరా గురించి 4వ అధ్యాయంలో రాయబడిందండి. ఆ యొక్క అధ్యాయం మేము ముందు పెట్టుకోండి, ఆ తర్వాత నేను చెప్పింది విన్న తర్వాత మనం వాక్యం ముగింపులోకి వచ్చేస్తాం. అదేమిటంటే ఇస్రాయేలకు రాజు లేడు, ఇస్రాయేలకు అట్లా అని చెప్పి ఒక నాయకుడు కూడా రెగ్యులర్గా లేడు. వాళ్ళ యొక్క ట్రైబ్స్ ఆ యొక్క వంశంలో ఎవరు పెద్ద ఉన్నారో వాళ్ళను అలాగ నడిపిస్తూ ఉన్నప్పుడు అలాగ ఈరోజు మీకు తెలుసు లంబాడి వాళ్ళు అనే వాళ్ళు ఉన్నారు కదండి మన ఆంధ్ర తెలంగాణలలో, ఎక్కువ తెలంగాణలో ఉన్నారు ఆ లంబాడీస్ కూడా. వాళ్ళు ఒక తెగగా ఉంటారు,
వాళ్ళు ఒక ట్రైబల్స్, కొండ ప్రజలు లాంటి వాళ్ళని. వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు, వాళ్ళకు అంత ఆస్తులు వస్తూ లేకపోయినా. ఈ లంబాడి లాంటి ఒక తెగ వాళ్లకు ఆ తెగనందరిని గుర్తుపట్టాలంటే ఒక పేరు పెడతారు వాళ్ళకు. ఇప్పుడు ఇస్రాయిల్లో కదా రూబేను, షిమ్యోను, లేవి, గాదు, నఫ్తాలి కదా, ఈ పేర్లు ఎట్లా ఉన్నాయో అట్లా ఈ లంబాడి ప్రజలు పాపం ప్రియులు వాళ్ళను మనము మరి తెలుసుకోవటానికి ఎత్తుకున్నాం అంతకు తప్పేను. వాళ్ళని గుర్తుపట్టాలంటే వాళ్ళు ఏ తండాకు, తండా అంటారు వాళ్ళని, తండాలని చెప్పి వాళ్ళు ఉండే ప్రదేశం, వాళ్ళను నాయక్స్ అని పిలిచినా కానీ వాళ్ళ పేరుతో వాళ్ళు మొత్తం కొడతారు. వాళ్ళు ఏంటో భానోతు అని అంటారు, మాలోతు అని అంటారు. మీరు ఇన్ని ఉంటారు, వాళ్ళ ఇంటి పేర్లు కాదవి, ఆ తెగ పేరు, ఆ యొక్క ట్రైబ్ పేరు కనుక. అలాగే నా జీవితంలో ఎంతోమందికి వాళ్ళకు కూడా నేను బాప్తీసాలు ఇచ్చాను, చాలా నాకు ఎంతో సహాయం చేసేవాళ్ళు. దాంట్లో వైజాగ్ రవి ఒక అబ్బాయి, అతను చాలా మంచిగా హెల్ప్ చేసేవాడు. సో రవి పేరును బట్టే నేను రాస్తుండే కనుక భానోతు అని అనమాట. అలాగనే మా పాప అక్సపాల్ వాళ్ళ యొక్క క్లాస్మేటు ఇందు అని ఉంది, ఆ అమ్మాయి మాలోత్ అనుకుంటా. అలాగున ఆ పేర్లు ఉన్నట్టు ఇక్కడ బైబుల్లో చెప్తుంది, ఇస్రాయిల్కి ఎవడు లీడర్ లేడండి, వాళ్ళ యొక్క ట్రైబు యొక్క పెద్ద నాయకుడే ఉండేవాడు. కానీ యుద్ధం వస్తే ఏం చేస్తారు, అట్టరగా ఓడిపోతారు. వాళ్ళు గెలవలేరు, ఎందుకంటే యుద్ధము అంటే సైన్యం ఉండాలి, రాజు ఉండాలి, సైన్యాధికారి ఉండాలి, యుద్ధ సామాగ్రి ఉండాలి, రథాలు ఉండాలి, గుర్రాలు ఉండాలి, ఎంత ప్రాక్టీస్ ఉండాలి యుద్ధం చేయాలంటే కదండి. అంటే ప్రాక్టీస్ అంటే దానికి సిద్ధపాటు ఉండాలి, ఏమీ లేకపోతే అవతల వచ్చి మొత్తం దోసుకొని పోతాడు. అలాంటి కాలంలో దేవుడు తన ప్రజల్ని కాపాడటానికి సడన్గా ఆయనను ఒక తన ఆత్మనిచ్చి లేపేవాడు. వాళ్ళే న్యాయాధిపతులు. వాళ్ళ జయం పొందిన తర్వాత, ఆ యుద్ధం చేసి గెలిచిన తర్వాత, అయ్యా నువ్వే మాకు జయం తీసుకొచ్చావు కనుక నువ్వు మాకు లీడర్గా ఉండు కదా. ఈరోజు తెలంగాణ పోరాటాన్ని ఉధృత స్థాయికి తీసుకొచ్చి 60 ఏళ్ల పోరాటాన్ని తీసుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ తీసుకొని వస్తే మరి తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, టీఆర్ఎస్కి కట్టారు. దాని నాయకుడికి ఏమిచ్చారు, ముఖ్యమంత్రి పోస్టు కదండి, అది న్యాచురల్గా. అలాగనే న్యాయాధిపతులు ఆయా టైంలో సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ప్రజలే, ఎందుకంటే దేవుని ఆత్మ తను విందుండడం. అలాగున ఈ న్యాయాధిపతుల్లో దెబోరా అనే ఒక స్త్రీ ఉందండి. ఆమె కాలంలో, న్యాయాధిపతుల కాలము, దెబోరా కాలంలో వాళ్ళు చాలా బాధలు అనుభవించారు. ఏం బాధలు అనుభవించారు, పక్కనే కనాను రాజ్యం, యాబీన్ అనే రాజు ఉన్నాడు, వాడు యాబీన్ అనే ఒక రాజు. వాడు 20 సంవత్సరాలు చితగొట్టాడండి ఇస్రాయిల్ని కదా. 20 సంవత్సరాలు వీళ్ళ మీద కఠినంగా, ఎందుకు దేవుడు అప్పచెప్పాడు. ఇస్రాయిల్ దేవుణ్ణి వదిలిపెట్టి ఈ పాలు తేనెలు ప్రకటించే వాగ్దాన దేశం ఇచ్చినాక కొద్ది రోజులు మంచిగా ఉండి ఆ తర్వాత ఇస్రాయిల్ కూడా విగ్రహారాధన వైపు తిరిగారు. దేవుడికి మండిపోయింది, ఎంత చెప్పినా వినలేదు. కనుక కనాను రాజ్యానికి అప్పచెప్తే యాబీన్ అనే రాజు వీళ్ళని ఏళ్తున్నప్పుడు యాబీన్ అనే రాజు దగ్గర ఒకడు సిసేరా అని ఉన్నాడండి. వాడు సైన్యాధికారి, ఆర్మీ చీఫ్. వాడు వాడికి చాలా మక్కువ మనుషుల్ని చంపాలండి. వాడు యుద్ధాలు చేయడానికి కాంక్ష, యుద్ధ కాంక్ష వాడికి, ఆ యొక్క రక్త పిపాసి వాడు. వాడు ఏం చేశాడంటే సిసేరా 900 రథాలను సిద్ధపరుచుకొని 20,000 సైన్యాన్ని రెడీ చేస్తుండేవాడు. వాడు ఏ దేశం మీద పోయి పడ్డా కానీ అవుట్. వాళ్ళు అలాగున్నప్పుడు, వాడు ఏలుతూ ఉన్నప్పుడు దెబోరాకు దేవుడు చెప్పాడు, మీరు నాకు మొర్ర పెట్టారు కదా, ఆ ప్రవక్తనికి చెప్పారు, ఆ యొక్క న్యాయాధిపతి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు దెబోరా, నీ ప్రజలు అంటే నా ప్రజలు నాకు మొర పెడుతున్నారు, ఈ యొక్క సిసేరా కింద, ఈ యాబీన్ రాజు కింద నలిగిపోతే నీళ్ళను వీళ్ళని విమోచిస్తాను, నేను వీళ్ళని రక్షిస్తాను, కమాన్ లేవు దెబోరా అన్నాడు. అంటే ఆమె సరళ వృక్షం కింద కూర్చున్నది, లేచింది. ఏంటి దేవా అంటే, నీవు చెప్పు, ఇంకో దగ్గరలో ఇక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ మీదకి 10,000 తీసుకెళ్ళమని. అంటే అప్పుడు దెబోరా అంది, మంచి దేవా అని చెప్పి వెంటనే అప్పుడు బారాక్ అని లీడర్గా ఉన్నాడండి సైన్య, ఆయన న్యాయాధిపతిగా బారాకుని పిలిపించి, చూడు బారాకు, దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు మనకు ఈ యొక్క కనానీల మీద విజయం ఇస్తా అంటున్నాడు, వాళ్ళ యొక్క చేతి కిందికి అణపబడకుండా, నలిగిపోకుండా మన ఆస్తి, మన పొలము, మన పంట, మన యొక్క ఆర్జన అంతా వాడి చేతికి వెళ్ళకుండా దేవుడు మనకు స్వాతంత్రం విడుదల ఇవ్వబోతున్నాడు. నువ్వు ఒక పని చేయాలంటే, నీవు లేచి 10,000 ఇక్కడ దగ్గరలో కొండ ఉంది, ఆ కొండ మీదకి వెళ్ళన్నాడు. వెంటనే అతను ఏం చేశాడంటే, నఫ్తాలి, జబూలూన్ అనేవాళ్ళు ఆ ప్రాంతంలో ఉంటారు ఇస్రాయల్ 12 గోత్రాలలో, నఫ్తాలి, జబూలూన్ అనే 2 గోత్రాలు ఏం చేశారంటే, వాళ్ళు లేచి 10,000 ఆ కొండ మీదకి వెళ్ళాను. కొండ మీదకి వెళ్ళమంటే అప్పుడు ఈ యొక్క బారాక్ ఏమన్నాడు తెలుసా, మరి దెబోరాని మేడమన్నాడు ఏమన్నాడు తెలియదు. ఈరోజు కదా చిన్న పిల్లల్ని పట్టుకొని మేడం అంటూ ఉంటారు కదా, సరే ఏమన్నాడో కానీ, అమ్మా చూడు, నేను వెళ్ళటానికి నాకేం లేదు, 10,000 కూడా సిద్ధమయ్యారు, నువ్వు నాకు తోడుగా వస్తేనే నేను వెళ్తాను. ఇది మళ్ళీ ఇక్కడ రివర్సే ఉంది, మగవాళ్లకు ఆడవాళ్ళు తోడు అవసరమా అండి. ఇప్పుడు మగవాళ్ళు ఎవరైనా అడిగారనుకో, పోయి ఆడవాళ్ళని ప్లీజ్ నాకు భయమవుతుంది రా అంటే ఇంకా ఏం చేస్తారు ఆడవాళ్ళు, నవ్వుకోవాలా, ఏం చేయాలి కదా, ఇదేంట్రా బాబు కదా అని చెప్పి కొంత ఆడవాళ్లకు న్యాచురల్గా వచ్చేస్తుంది అది, ఈడేంటి వీడు ఏదో సమ్ డిఫరెంట్గా ఉన్నాడు అనుకుంటారు కదా.
ఖచ్చితంగా అనుకుంటారండి. అయితే మరి ఇది బైబిల్లో అట్లా తీసుకొని చెప్తే నేను కూడా తప్పే చెప్పకూడదు, కానీ మీకు అట్లా మామూలుగా చెప్పాను. జనరల్గా ఆడవాళ్ళు వెళ్తుంటే మగవాళ్ళని తోడురమ్మంటారు, కానీ మగవాళ్ళు వెళ్తుంటే ఆడవాళ్ళని తోడురమ్మన్నట్టు ఇక్కడ బైబిల్లో రాయబడితే ఎవరు మీరు తప్పగించేది. బైబిల్ పండితులు కూడా చర్చలు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి అని చెప్తున్నాను. అది కాదు యాక్చువల్గా బారాకుకి అప్పుడు ఆమె మంది దెబోరా ఊరే ఆడం కూడా అందా అండి అనలేదండి. అట్లా కాదు, ఇదేంటి నువ్వు అసలు ఒక అధైర్యస్తుడివి, పిరికివాడవా, నీకు అది లేదా ఇది లేదా, వెళ్ళను అని చెప్పి అనలేదండి. దెబోరా కూడా అనలేదు. దెబోరా ఒక ఆత్మచేత నింపబడిన ఒక ప్రవక్తిని అండ్ న్యాయాధిపతి. ఆమె కూడా ఆమె చెప్పింది, చూడు బారాకు, నేను నీతో రావటానికి నాకే సంశయం లేదు, కానీ ఆ యుద్ధం ద్వారా వచ్చే జయము నీకు ఆ యొక్క కీర్తి కలగదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, యుద్ధం అయిపోతుంది, దేవుడు అప్పచెప్తాడు, కానీ కీర్తి నీకు రాదు. ఎందుకంటే నేను వెంబడొస్తే అది కీర్తి నీకు రాదు అన్నప్పుడు అప్పుడు బారాకు ఏమన్నాడంటే, ఏం పర్వాలేదు నాకు కదా, నువ్వు రావాల్సిందే, నువ్వు వస్తేనే వెళ్తా అన్నాడు. ఇక్కడ మాటలు మనం పెడతాలుగానే తప్పుగా తీసుకోదండి. బైబిల్లో చాలామంది థియాలజీలో రాంగ్ వెళ్ళిపోయిన వాళ్ళు అంటారు, ఇవన్నీ తప్పు. బారాకుకి ఏముందో తెలుసా అండి, దేవుడు ఇచ్చే విజయం తప్ప నా కీర్తి నా గొప్పతనం నాకు అక్కర్లేదు. గట్టిగా చెప్పలేకూడదామా? సింపుల్ ఒకటే తీసుకున్నాడు. ఏంటి నా పేరేంటి కదా, నేను మగోణ్ణి, నేను మగధీరుణ్ణి కదా, నేను జయ్యాలి, అట్లా ఏమీ లేదు అతనికి. ఓన్లీ సాల్వేషన్ ఆఫ్ పీపుల్, తన ప్రజల యొక్క రక్షణకు దేవుడు ఆపాదిస్తే దానికి నేను వెళ్ళడం కాదు. నువ్వెందుకు రావాలంటే దేవుడు నీకు వాక్కు చెప్పాడు, నాకు కాదు. యూ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని స్వరం విన్నావమ్మా, నువ్వు రానాతో అంతే. నేను యుద్ధం చేస్తాను, నీతో ఏం చేపించదు, నా ప్రాణం పోయినా నేను యుద్ధం చేస్తాను, నో ప్రాబ్లం. నాకు కీర్తితో పని లేదు. రెండోది అక్కడికి వెళ్ళాక వర్డ్ ఆఫ్ గాడ్ నాకు ఎంత పూర్తిగా నీకు తెలిసింది, నువ్వు చెప్తే నేను ఆ డైరెక్షన్లో చేస్తానని బారాకు తన స్వకీర్తిని పూర్తి పక్కన పెట్టి పారేశాడు. దేశ విమోచన రక్షణ కొరకు అతను దేశము జయం పొందాలని చెప్పి ఆ యొక్క బారాకు 10,000 మంది తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క దెబోరా కూడా వెళ్తుంది. వెళ్ళాక ఈ విషయము పక్కనున్న యాబీన్ రాజు, కనానీల రాజు, వాళ్ళ సైన్యాధికారి పేరు సిసేరా, వాడు లేచి వాడికి యుద్ధ కాంక్ష, వాడికి ఎంత ఆ యొక్క ఆకాంక్ష అంటే యుద్ధము, ఆ యుద్ధ శబ్దం అదంటే, వాడు తన 900 రథాలను 20,000 మంది సైనికులను తీసుకొని ఆ తాబోరు కొండ మీదకి రావటానికి ప్రయత్నం చేశాడండి. వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, దేవుడు చెప్పాడు కదా మీకు జయమిస్తానని, దేవుడు వెంటనే ఆయన ఒక కార్యం చేశాడు. ఏమనంటే, అక్కడ వాళ్ళ రథాలు ముందుకెళ్ళట్లేదు. ఆ రథాలకి చివర్లో యాక్సిల్ అంటారండి కదా, ఇరుసు అంటారు, ఆ చుట్టూ వాడు ఇనప ముక్కలు కట్టేవాడు. ఆ రథాలు లేచి ఇలాగున మనుషులకు వస్తే కడుపులు చీరుకొని పోయి పేగులు బయటపడేవి సైనికులకి. వాడు సచ్ అ డెడ్లీ ఒక వ్యారియర్ ఈ భూమి మీద. అంటే యుద్ధం చేయడం కాదు, వాళ్ళ పేగులు చూడాలి, ఆ యొక్క ఇంటెన్సిటీ అని అంటారు కదా. మనుషులు నిలబడి ఉంటే యుద్ధ ఆ యొక్క రథాలకు చక్రాలు అవి వాటికి ఇనుపవి కత్తులు ఇనుప ముక్కలు కట్టేవాడు అంట. అవి స్పీడ్గా వచ్చేస్తే ఆ ముక్కలకి కడుపులు తెగిపోయి పడితే చచ్చిపోతే అట్లా వాడు ఎంజాయ్ చేసేవాడు. ఆ సిసేరాని దేవుడు అడ్డుకున్నాడండి. ఎట్లా అంటే, ఇస్రాయేల్ వాళ్ళ రథాలు ముందుకెళ్ళట్లేదు. ఏం జరిగిందంటే, విస్తారంగా ఆకాశం నుంచి నక్షత్రాలు ఫైట్ చేయడం మొదలుపెట్టారు. బైబిల్లో ఉంది, మీరు తర్వాత 5వ కీర్తన చదువుకోండి. బారాకు ఆ యొక్క దెబోరా రాసిన కీర్తన ఉంది, వాళ్ళు పలికారు, పాడారు ఆ పాట. ఆకాశం నుంచి నక్షత్రాలు, నక్షత్రాలు అంటే ఏంటంటే ఏంజిల్స్, కనుక ఏంజిల్స్ ఫైట్ చేసినాయని బైబిల్లో ఇది పెట్టలే. కానీ వాళ్ళ యుద్ధ గ్రంథాల్లోకి వెళ్తే తెలిసేది ఏంటంటే, ఆకాశం నుంచి మోపైన వర్షం కురిపించాడండి. ఆ వర్షంలో ఈ రథాలు ముందుకెళ్ళలేక, రథాలు అవి ఆ చక్రాలు దాంట్లో బురదలో కూరుకొని పోయి ముందుకెళ్ళలేకపోతుంటే, దేవుడు అప్పుడు బారాకు మళ్ళీ దెబోరాకు చెప్పాడు, బారాకు అదిగో దేవుడిని శత్రులు అటాక్ అంది. అంతే, ఒక్కసారి వీళ్ళు పోయి 10,000 మంది వాళ్ళు బురదలో పడి నడవలేకపోతుంటే హతమార్చితే అందరూ నడవలేక రథం వదిలేయండి. ఎంత మోపు వర్షం అంటే, మోకాళ్ళ లోతు బహుశా నీ ఆ యొక్క బురదలో కూరుకొని పోతుంటే, ఆడేమి కత్తి పట్టుకొని తిరుగుతాడు, వాడేమి ఈట, వాడేమి బళ్ళెం, కనుక పారిపోతూ ఉంటే ఇస్రాయిల్ వాళ్ళను హతమార్చి ఆ యొక్క దేశంలో గొప్ప జయం కలిగించినప్పుడు వాళ్ళ నాయకుడు సిసేరా అనేవాడు, వాడు రథం దిగి అలాగని నడుచుకుంటూ పోయి వాళ్ళకి తెలిసిన ఒక గుడారంలోకి పోతే, అక్కడ ఒక గుడారంలో ఒక స్త్రీ, యాయేలు అనే స్త్రీ, వాడి తల ఇక్కడ పండుకుంటే ఏమంటారు దీన్ని టెంపుల్, ఇక కణతలోంచి దిగగొట్టి చంపేసింది. ఆ స్టోరీ ఎప్పుడని చెప్తాను, కానీ బైబుల్ ఇక్కడ చెప్తుంది ఏంటంటే, వీళ్ళు ఒక కొండ మీదకి వెళ్ళారండి. ఆ కొండ మీద దేవుడు ఒక గొప్ప జయమిస్తే ఆ యొక్క కొండ విషయము ఎక్కడుంది బైబుల్లో? క
కదండి. మనం న్యూ టెస్టిమెంట్ ఆ యొక్క మూడు చోట్లకు వెళ్ళే ముందు నేను ఒకటి చెప్పి ఒక ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. అదేమిటంటే ఒక దగ్గర ఒక మీటింగ్ జరుగుతుంది. ఏం మీటింగ్ జరుగుతుందంటే ఆ మీటింగు మంచి క్రిస్టియన్ మీటింగే. ఆ మీటింగ్కి స్పీకర్ ఉంటాడు కదా, వాక్యం చెప్పే ఆయన, ఆయన పిలుస్తు ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒక వ్యక్తి గురించి వెతుకుతూ ఉన్నాడు. ఏడి ఏడి అని అంటే ఎక్కడి నుంచి అంటే తనను పిలిచి కనపడలేదు. సరే కూర్చున్నాడు, అక్కడ వేరే వాళ్ళు లీడ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చెప్పేశారు. ఆయన అడుగుతున్నాడు ఏది ఆ వ్యక్తి వేడి అని చెప్పినప్పుడు రాలేదు రాలేదు అని చెప్తుంటే ఆ వ్యక్తి దగ్గర ఆ స్పీకర్ దగ్గర ఈయన ఫోన్ నెంబర్ ఉంది. వెంటనే ఆయన ఫోన్ తీసుకొని అడిగాడు ఏమనంటే, ఏంటి బ్రదర్ మీరు నన్ను ఇన్వైట్ చేసి మీరు ఆ మీటింగ్కి రాకపోవడం ఏంటి? ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతుంది, ఆయన వాక్యం కూడా చెప్పాలి. ఆయన ఫోన్ చేస్తున్నాడు, చేసి ఈ పిలిచిన వ్యక్తిని అడుగుతున్నాడు నువ్వు ఎందుకు రావట్లేదు, నీకేంటేమని ప్రాబ్లం అంటే, అప్పుడు అతను చెప్పాడు ఎవరంటే ఆ యొక్క పిలిచిన వ్యక్తి చెప్తున్నాడు నాకు ఈరోజు డ్రైవర్ రాలేదు అన్నాడు. డ్రైవర్ రానందుకు మరి డ్రైవర్ రానందుకు అయ్యో డ్రైవర్ రాకపోతే నువ్వు రాకపోవడం ఏంటి, నన్ను పిలిచావు కదా నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవాలి అని. అది కాదు, డ్రైవర్ రాకపోతే రావడం ఏంటంటే నీకు డ్రైవింగ్ రాదా అన్నాడు. వస్తుంది అండి. మరి డ్రైవింగ్ వస్తే నువ్వు డ్రైవింగ్ చేసుకొని రావచ్చు కదా, డ్రైవింగ్ వస్తుంది కనుకనే రాలేదని చెప్పాడు. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది క్విజ్. నువ్వు డ్రైవర్ రాలేదు కనుక ఈ మీటింగ్కి రాలేదంటున్నావు, కానీ మరి నీకు డ్రైవింగ్ రాదనుకున్నాను, డ్రైవింగ్ వస్తే రావాలి కదా, డ్రైవింగ్ వస్తుంది కనుకనే నువ్వు రాలేదు, ఇదేంటి అన్నాడు. ఇంతలోపల ఫోన్ కట్ అయింది, ఆయనను పిలిచారు, ఆయన అక్కడ స్పీకరు వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పాడు, అయిపోయింది. ఆ తర్వాత ఈ ఎవరైతే ఇన్వైట్ చేశాడో అతను నెక్స్ట్ డే అప్పుడు మళ్ళీ కలిశాడు. కలిసి ఏంటి నీ ప్రాబ్లం అంటే చెప్పాడు, నువ్వు ఎందుకు రాలేదంటే ఆయన క్లియర్గా చెప్పాడు. ఆ రోజు డ్రైవర్ రాలేదు కనుక ఇతను ఏం చేశాడంటే డ్రైవింగ్ వచ్చిన అతను ఆ యొక్క డ్రైవర్ ప్లేస్లో వెళ్ళాడు, అందుగురించే రాలేదు. అట్లానా అంటే ఏమిటంటే క్లియర్గా ఇతను చెప్పాడు, నాకు ఒక కారు ఉంది, ఆ కారుని నేను ఒక కంపెనీలో పెట్టాను, ఆ కంపెనీలో వచ్చే డబ్బులతోటి డ్రైవర్కి శాలరీ ఇచ్చి నేను కూడా నా లైఫ్లో ముందుకు పోతున్నాను, కానీ డ్రైవర్ రాని రోజు నేనే వెళ్ళాలని చెప్పాడు. ఎందుకు అనంటే మరి నాకు ఇంకే సోర్స్ లేదు కనుక నేను అలాగున్న బ్రతుకుతున్నానంటే. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు లైఫ్లో చాలా రాంగ్ దీంట్లో ఉన్నావు, ఒక పని చెయ్యి, వెళ్ళి ఆ కారు దాన్ని ముట్టుకోకుండా లాక్ చేసి పెట్టేసేసేయి, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడన్నాడండి. ఆలోచించి ఏం చేశాడంటే ఈ సేవకుడు ఇంత పెద్ద సేవకుడు చెప్పాడు కదా అని వెళ్ళి దాన్ని లాక్ చేసేసి ఆ కారు పక్కన పెట్టేస్తే అతని ఇంటికి చాలామంది వచ్చేవాళ్ళు, ఈ కారు ఏంది ఇట్లుంది, దుమ్ము కొట్టుకొని పోయింది, టైర్లలో గాలి దిగిపోయింది, కొత్త కారు కదా ఇది ఇట్లా వదిలిపెట్టామంటే లేదు లేదు ఇది నేను ముట్టుకోవటానికి నాకు అనుమతి లేదని చెప్తే అలాగే నా కారు దశలిపోయిందండి. నేను చెప్తున్నాను ఈ యొక్క సమయంలో ఆ కారు ఉన్నన్ని రోజులు దాని మీద 12,000 వచ్చాయి. డ్రైవర్కి 4,000 ఇస్తే 8,000 మీద బతకాలనుకుంటే 8,000 కాదు దానికి 9,000 ఖర్చు అవుతూ ఉండేది, అంటే అది నడిచేది కాదు. అలాంటి తిప్పల్లో పడి 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 ఎప్పుడైతే దాన్ని కారును పక్కన పెట్టేసేసి ఆ కారు మీద ఆధారపడకుండా ఆ వ్యక్తి మామూలుగా మళ్ళీ ముందుకు పోతూ ఉంటే ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు ఆయన చెప్పింది కరెక్టా, కారు వద్దన్నాడు కదా, కారు నడుపుకోవద్దన్నాడు కదా, కారు బిజినెస్ ట్రావెల్ బిజినెస్ చేద్దన్నాడు కదా, ఇంకా ఎక్కువ కష్టాలు వచ్చేసినాయి ఏంటి అని అనుకొని అలాగిన స్ట్రగుల్ అవుతూ అవుతూ ఉండగానే కానీ ఒక్కసారి వదిలిపెట్టింది, మళ్ళీ ముట్టుకోవద్దని ఇతను ఏం చేశాడు, లాగునే ముందుకెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క కారు మొత్తానికి చివరికి ఆ యొక్క తీసివేయబడింది. కానీ వ్యక్తి ఎప్పుడైతే ఆ కారు తీసేశాడో ఆ తర్వాత అతని లైఫ్లో ఫైనాన్షియల్గా దాదాపు గాడ్స్ ఎప్పుడు 100-fold అండి, ఇస్సాకు కరువులో విత్తనం విత్తే 100 అలాగున 100-fold ఫైనాన్షియల్గా బ్లెస్ అయితే. మరి ఆ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నానంటే మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునే ఒక కొండ మీద ఒకటి ఉంది, అది ఏమిటనంటే దాన్ని మనం లింక్ చేసుకుంటే ఇక్కడ బైబిల్లో రాయబడింది ఏమి రాయబడింది అంటే మొదటిది చెప్తున్నాను, ఫస్ట్ నీవు వెళ్ళి కళ్ళు కడుక్కో నీకు వస్తుంది, టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. సెకండ్ బైబిల్లో రాయబడింది మరి ఆ యొక్క కుష్టి వ్యాధులు మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి, దట్స్ ఇనఫ్ అంతే, వాళ్ళు వెళ్ళారు. మూడోది మీరు వెళ్ళి నింపండి పంచండి అంటే నీళ్ళు ద్రాక్షరసం అయిపోయింది. నాలుగోది కూడా చెప్తున్నాను, తాబోరు కొండ మీద లేకపోతే ఆ యొక్క చెప్పిన కొండ ఆ యొక్క దివర ఎల్లుమన్న కొండ తాబోరు, మీరు ఆ కొండ మీదకి వెళ్ళండి నేను యుద్ధం చేస్తాను దేవుడు చెప్పాడు. వాళ్ళు సిసేరాకు భయపడలేదు, దేవుడికి లోబడి ఆ కొండ మీదకి వెళ్తే యుద్ధం చేస్తే వాళ్ళు గెలిచారు బైబిల్లో. చివరికి ఈరోజు నేను చెప్పింది ఏంటి ఇక్కడ మీకు, ఇదిగో 2000
1997కి బిఫోరే 97 బిఫోర్ నేను సేవలో ఉంటే నాకు లేదండి ఏమీ లేదు ఆధారం కనుక నేను అట్లా చేయకూడదని ఒక అంబాసిడర్ నోవా కొత్త కారు తీసుకొని ఆ కారుని బీడీఎల్లో పెడితే 12,000 ఇచ్చేవాళ్ళు 4,000 నేను డ్రైవర్కి ఇచ్చేవాడిని 8,000 నా ఫ్యామిలీ నేను మా పాప మేము బతకాలనుకుంటే బహు కష్టంగా ఉండేది ఆ కష్ట సమయంలో మన పాస్టర్మ్మ రెండు స్కూల్స్లో కూడా జాబ్ చేసింది జీనియస్ గ్రామర్ స్కూల్ అని విజ్ఞాన్లో జాయిన్ చేసింది బెస్ట్ టీచర్గా కూడా వాళ్ళు వదలలేదు అసలు అంటే ఉండమన్నారు కానీ మా ఆర్థిక పరిస్థితి ఎంత భయంకరం అంటే నేను దేవుని సేవ చేస్తూ ట్రావెల్స్ మీద ఆధారపడితే ఆ సేవకుడు చెప్పాడు అజయ్ పాల్ ఇది వదిలేసేను నిన్న దేవుడు బ్లెస్ చేస్తాడు అన్నాక ఆయన మాటకు నేను లోబడి ఆ కారు పక్కన పెడితే అది దశిలిపోయింది ఆ కారు ఈ చర్చిలో కొంతమంది ఉన్నారండి తమ్ముడు రంజిత్ ప్రవీణ్ తర్వాత సుమలత ఆ తర్వాత నిర్మలక్క మన నిర్మల ఇంకా పాత వాళ్ళండి వాళ్ళందరికీ ఆ కారు చూసేవాళ్ళు మా ఇంట్లోకి వచ్చి కారు పైకి వచ్చేవాళ్ళు ఆ అంబాసిడర్ కారు అట్లనే ఉండేది మా పాప 97లో పడితే మేము ఆ కారులు బాగా తిప్పేవాడి ఆ కారు అట్లా మొత్తం దశిలిపోయింది కానీ నేను ముట్టుకోలేదండి నేను చెప్తున్నాను ఇక్కడ దేవుడి యొక్క సన్నిధిలో ఆ రోజు నాకు వచ్చి ఆ 12,000 ఆ 4,000 డ్రైవర్కి ఇచ్చి మేము బతికిందేమో కానీ దేవుడు ఈరోజు చర్చికి 40,000 కట్టడం బాధ 8 మిషనరీకి సపోర్ట్ చేస్తాను దేవుడు ఫైనాన్షియల్గా ఎంత బ్లెస్ చేశాడంటే దేవుడి మాట వినాలి మనము ఖచ్చితంగా దేవుడి మాట మనం వినాలి దేవుడు ఎక్కడ చెప్తున్నాడు ఈ మాట ఇప్పుడు మనము వాక్యంలోకి వచ్చేద్దాం తీయండి ఒక 3 రెఫరెన్సెస్ తీసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి మొట్టమొదటిది బైబిల్లో ఎక్కడుందంటే దీని గురించి మత్తయి సువార్త 17 అధ్యాయము 1-8 వరకు ఉంది రాసుకోండి మీరు ఏం తీయనక్కర్లేదు సమయం సరిపోదు మత్తయి సువార్త 17:1-8 వరకు ఆ తర్వాత మార్కు సువార్త 9:2-8 వరకు ఉందండి మత్తయి సువార్త 17:1-8 మార్కు సువార్త 9:2-8 వరకు మూడవది లూకా సువార్తలో 9:28-32 మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను మత్తయి సువార్త గాస్పెల్ అంటే మాథ్యూ 17 1-8 8 మార్కు సువార్త 9:2-8 2-8 వర్సెస్ లూకా సువార్తలో 9:28-36 మూడు చోట్ల ఈ యొక్క సినోప్టిక్ గాస్పల్స్ అంటారు ఈ యొక్క గాస్పల్స్లో దేవుడి యొక్క వాక్యం ఏమి రాయబడింది తెలుసా అండి ఖచ్చితంగా మనము దీంట్లో ఒక్క భాగాన్ని మాత్రం తీస్తాను నేను మార్కు సువార్త 9:9 తీస్తాము తీస్తే యేసు ప్రభు ఆయన మరి తరచుగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది 9:9 ఆ మాటలు నేను చదువుతాను చూడండి దేవుని యొక్క వాక్యము ఆ యొక్క మార్కు సువార్తలో దేవుని యొక్క వాక్యం 9:2-8 ఆరు దినములైన తర్వాత మార్కు 9:2 ఉంది 6 తర్వాత యేసు పేతురును యాకోబును యోహాను మాత్రమే వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవని మిగుల తెల్లనివనియు లోకము అందులో ఏ చాకలేను అంత తెల్లగా చలవ చేయలేడు మరియు మోషేయు ఏలియాయు వారు కనబడి యేసుతో మాట్లాడుచుండే అప్పుడు పేతురు బోధకుడా మనం ఇక్కడ ఉండుట మంచిది మేము నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడదామని చెప్పాను వారు మిగుల భయపడి గనక తాము చెప్పవలసింది ఏమో అతనికి తెలియలేదు మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఒక మాట ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను ఆ తర్వాత అయిపోయిందండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ 3 పోర్షన్స్లో ఉంది మనం ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రొజెక్టర్లో లైట్స్ తీసేసి ఒకసారి చూద్దాం చూడండి యేసు ప్రభు వారు ఆయన ఈ కొండ మీదకి వెళ్ళాడని ఈ కొండ తాబోరు కొండ దీని పేరు తాబోరు అంటే అర్థము చిన్న మధ్యల స్మాల్ డ్రమ్ అని వాళ్ళ తబ్బూర్ అనే భాషలోంచి వచ్చింది తబ్బూర్ అంటే వాళ్ళ భాషలో మరి ఆ యొక్క స్మాల్ డ్రమ్ అంటే ఇప్పుడు వాయిద్యాలు వేస్తే తమ్ముడు ఆనంద్ రిధమ్ ప్యాడ్ వాయిస్తున్నాడు ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ అయిపోయినాయి కనుక ఒక మధ్యలో అనుకోండి మధ్యలో వాయించి ఒక డప్పు కనుక అలాగున్న స్మాల్ డ్రమ్ అనే పేరుతో తబ్బూర్ ఈ యొక్క పర్వతము ఇస్రాయేల్ దేశంలోని గలీలయలోనికి 18 కిలోమీటర్లు యేసుప్రభు పెరిగిన నజరేతు నుంచి యేసుప్రభు వాకింగ్ వెళ్ళొచ్చు అంటే అప్పట్లో వెళ్ళేవాళ్ళు 18 కిలోమీటర్స్ దాదాపుగా అంతే కనుక ఈ యొక్క తాబోరు కొండ అండ్ కనుక తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ పిక్చర్ చూస్తే తాబోరు కొండ ఇదిగో దూరం నుంచి చూస్తే అక్కడ కెఫార్
ఆ యొక్క మరి ఒక చిన్న విలేజ్ ఉందండి, అక్కడ విలేజ్ ఉంది. ఆ విలేజ్ అక్కడ కనిపిస్తుంది, కెఫార్ తర్వాత టవోర్ అనే ఒక చిన్న విలేజ్ అక్కడ కనిపిస్తుంది, దాని కొండ దగ్గర ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పిక్చర్ చూస్తే ఇంకా కనిపిస్తుంది, దాని పైకి దారి చూడండి. పైకి వెళ్ళాలంటే భయంకరమైన ఎత్తు కనుక అదిగో అలాగున పైకి. ఇది భూమి మీద నుంచి లేకపోతే సముద్రం నుంచి అంటారు, భూమి మీద కాదు, సీ నుంచి 1882 feet అండి, 1882 అడుగుల ఎత్తులో ఈ యొక్క పర్వతం ఉంది. ఇది అనేక పర్వతాలకు దూరంగా ఉంది, దగ్గర దగ్గర ఏమిది ఒంటరిగా ఉంటుందన్నమాట, ఒకటే పర్వతం. సో యేసు ప్రభు నజరేతులో ఆయన పెరిగాడు కనుక బహుశా సేవలోకి రాకముందు కూడా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడేమో. ఒకరోజు తన ముగ్గురు శిష్యులను తీసుకొని ఇప్పుడైతే మంచిగా రోడ్డు వేశారు, ఆ రోడ్డు మీద నుంచి ఆయన పైకి వెళ్ళడం కాదు కానీ అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ప్రార్థన చేస్తుంటే ఇక్కడ బైబిల్లో రాయబడ్డ మాట మీరు చూడండి, యేసు ప్రభు ఆయన పునరుత్థానుడు. ఇది అది ఎక్కడుందో మ్యాప్లో చూస్తే ఇది కనిపిస్తుంది, తాబోర్ అని రెడ్గా కనిపిస్తుంది. యేసు ప్రభువు పెరిగిన నజరేతుకి దగ్గరలో ఉంది, గలిలయ సముద్రానికి దక్షిణంగా ఉంది. ఇంకా ఈ తాబోర్ గుండె గురించి ఒక మంచి ఇది ఏంటంటే, ఉత్తర ఇస్రాయల్కి దక్షిణ ఇస్రాయల్కి అది మధ్యలో ఉంది. మన భారతదేశంని చూడండి, హిమాలయ పర్వతాలు వేరు చేస్తాయి, అటు నేపాల్ని చైనాని వేరు చేస్తాయి. మన ఇండియాని ఆ యొక్క నేపాల్ని చైనాని వేరు చేసేవి హిమాలయన్ కదా, మౌంటైన్స్. అలాగనే ఇస్రాయల్ అనే ఈల దేశాన్నే మరి రెండు భాగాలుగా, ఉత్తర భాగం దక్షిణ భాగంగా ఈ తాబోరు కొండనే వేరు చేస్తుంది కనుక. ఆ తర్వాత ఈ తాబోరు కొండ దగ్గర ఏముందంటే జజ్రీల్ వ్యాలీ అంటారు, ఎజ్రయేలు లోయ ఉంది, ఎజ్రయేలు లోయ అని ఉంది కనుక. బైబిల్లో చాలాసార్లు ఈ మాట మీరు వింటారు చదువుతున్నప్పుడు, అదిగో ఈ తాబోరు కొండ ఉన్నది ఎజ్రయేలు యొక్క లోయ యొక్క దక్షిణ భాగంలో, ఈస్ట్ భాగంలో ఉంది, తూర్పు భాగంలో ఈ ఎజ్రయేలు యొక్క లోయ దానికి దగ్గరలో ఉంది. తాబోరు కొండ ఇలాగనున్నప్పుడు మరి యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఏమయ్యాడు చూద్దాం. యేసు ప్రభుది వేరు గురించి చూడండి, ఆయన ఆ యొక్క రూపాంతరం చెందిన ఒక బొమ్మ ఉంటుంది చూడండి, ఆయన చేంజ్ అయిన బొమ్మ ఒకటి. ఇది కాదు, యేసు ప్రభు ఆయన శిష్యులు ముగ్గురు ఉంటారు, మరి ఆ యొక్క పేతురు యోహాను యాకోబు ఆంద్రేయులు, వాళ్ళు ఆ యొక్క కొండ మీదకి పోయినప్పుడు వాళ్ళు ఎలాగున్నా రూపాంతరం చెందారు. ఒక్క నిమిషము చూద్దాము. యేసు ప్రభు శిష్యులు తీసుకెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నారు వాళ్ళు, యేసు ప్రభు జనరల్గా ఎప్పుడూ రమ్మంటాడు, ఈసారి కూడా యేసు ప్రభు రమ్మన్నాడేమో అనుకుని వెళ్ళారు. వెళ్ళినాక వాళ్ళు అలాగున ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు వెంటనే వాళ్ళకు ఒక అనుభవం ఏమిటంటే, దేవుడు యేసు ప్రభు మారుతా ఉన్నాడు ఆయన అలాగన. ఇప్పుడు చూడండి, చాలాసార్లు కొంతమందికి చెమటలు పడుతూ ఒకవేళ ఏమైనా మారిపోతుంటే మనం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాం వాళ్ళని కదండి, ఏదో అవుతుందని. అలాగున వీళ్ళు చూస్తూనే ఉన్నారు, యేసు ప్రభు వస్త్రాలు దగదగదగదగదగా మెరిసిపోతున్నాయి, ఆయన కౌంటెనెన్స్ ఆయన ముఖరూపం మారిపోతా ఉంది. అంటే యేసు శరీరంలో నుంచి ఆయన ఆత్మలోకి వెళ్ళిపోతున్నాడు. అలాగున రూపాంతరం చెందిన తర్వాత కొద్దిసేపటికి ఈ పేతురు యోహాను ఆంద్రేయ ముగ్గురు యాకోబు వాళ్ళు, పేతురు యోహాను యాకోబు వాళ్ళు ముగ్గురు వెంటనే ఆ యొక్క ట్రాన్స్లోకి వెళ్ళిపోయారండి. వాళ్ళకి ఏమవుతుందో తెలియదు, నిద్ర మబ్బుగా ఉంది. అలాంటి సమయంలో వాళ్ళకి ఇంక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, బైబిల్లో రాయబడి ఉంది మోషే ఏలియాలు కనిపిస్తున్నారు. మరి కొద్దిసేపు వాళ్ళతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడని మరి లూకా సువార్తలో కూడా ఆ యొక్క సువార్తల్లో ఉంది. యేసు ప్రభు రాబోయే సంగతులను ఏమి జరిగిస్తాడో ఇటు మోషే ఇటు ఏలియాలతో మాట్లాడుతూ ఉంటే, బైబిల్లో ఇది కూడా పూర్తిగా ఏమీ లేదు కానీ ఒక్కటి మాత్రము, మోషే ఎందుకు వచ్చాడు అంటే ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది ఆయన మరి ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్ ఉన్నాడు కనుక యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి తీసివేస్తాడు ఇక ధర్మశాస్త్రం. రెండవది, ఏలియా ఎందుకు వచ్చాడు, ఏలియా ఆయన ప్రాఫిట్ ప్రవక్త కనుక ప్రతి ప్రవక్త కూడా చెప్తూ వచ్చాడు కన్యక మగ్రవతి కుమానికను అతనికి మానియలు పెడతా. సో ఇంకా రాబోయే ఆ యొక్క ప్రవక్త కూడా ఉన్నప్పుడు ఈ ఇద్దరు కూడా ఇంకొక సూచన ఉంది, మోషే చచ్చిపోయాడు ఏలియా చావలేదు, మోషే చచ్చిపోయాడు ఏలియా చావలేదు. చావలేదంటే మరణంలోకి వెళ్ళలేదు, ఆయన మరణం చూడకుండానే కొనిపోబడ్డాడు కనుక. ఈ యొక్క మానవ బ్రతుకుల్లో యేసుక్రీస్తు ధరించిన ఈ యొక్క ఈ లోక సంబంధమైన అవతారం, మన ఈ భాషలో చెప్పాలంటే అవతారము, అది ఏమిటి అనంటే యేసు చనిపోతాడు కానీ ఆయన మరణం లేకుండా కూడా ఉంటాడు. అలాగున ఆయన చనిపోతాడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆయన చనిపోతాడు కానీ ఏలియావలే మరణం చూడకుండా వెళ్ళిపోవడం అంటే ఆయన పునరుత్థానుడై వెళ్ళిపోతాడు. ఇలాంటి అనేకమైన ప్యారలల్స్ బైబిల్లో ఉంటాయి కానీ ఒకటి మాత్రం నిజమో, దేవుడు ఈ అనుభవాన్ని ఎక్కడిచ్చాడంటే
తాబోరు కొండ మీద ఇచ్చాడు. కొద్దిసేపట్లో ఆ యొక్క అనుభవం అదంతా కూడా ఆ యొక్క మోషే ఏలియాలు మాట్లాడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆ సమయంలో వీళ్ళు తేరుకున్నారు, పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు తేరుకున్న తర్వాత ఆ ముగ్గురులో దుడుకు పేతురు ఏం చేశారంటే, యేసు ప్రభు తండ్రి అన్నాడు, ఏసయ్యా ఏసయ్యా, ఆ మైల్డ్గా ఉన్నప్పుడే, ఏసయ్యా నీకొక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల కడతాం, ఇక్కడ ఇల్లు కాదు పర్ణ టెంపరీగా మీరు కొంచెం ఇక్కడ నివాసం చేయండి అని చెప్తూ ఉండగానే వెంటనే ఒక మేఘం వచ్చి, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని నేను ఆనందిస్తాను, ఇతని మాట వినండి అంటే ఏంటి, నోరు మూసుకోండి, నీ పర్ణశాలలవన్నీ పక్కన పెట్టు, విను, లిసన్, ఈయన మాట వినండి అంతే అయిపోయిందండి. ఆ స్వరం గుర్తుపెట్టాడు. మళ్ళీ ఈ ముగ్గురు శిష్యులు తమ బ్రతుకులో ఎప్పుడు కూడా చెప్పలేదండి, ఎవరికి చెప్పలేదు ఈ అనుభవాన్ని, అలాగనే పెట్టుకున్నారు వాళ్ళు. ఎందుకనంటే మత్తయి ఈ కొండ మీద లేడు, మార్కు ఈ కొండ మీద లేడు కదండి, ఆ తర్వాత యాకోబు కూడా, ఇప్పుడు లూకా కూడా లేడు. వీళ్ళు ముగ్గురు ఎవరు, మత్తయి శిష్యుడే, కానీ ఆయన ఈ యొక్క కొండ మీదకి వెళ్ళలేదు, ఆయన రాశాడు మత్తయిలో. మార్కు కదండి, అతను కూడా యేసుప్రభు యొక్క ప్రధాన అపోస్తలుడు కాదు, ఆయన వేరే తర్వాత జాయిన్ అయ్యాడు మార్కు, కనుక అతడు కూడా ఈ యొక్క కొండ అతను రాశాడు. లూకా ఒక వైద్యుడు కనుక పౌలుతో తిరిగేవాడు, సేవలో తిరిగేవాడు, లూకా రాశాడు. అతడు ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా సేవలోకి వచ్చాడు కనుక మంచి రైటర్ కనుక రాపిచ్చారు. లూకా కూడా లేడు కానీ వాళ్ళు ముగ్గురే రాశారు. మరి ఎవరైతే ఈ కొండ మీద ఉన్నారో వాళ్ళు నోరు మూసుకున్నారండి బ్రతుకులు. ఎందుకో తెలుసా, ఈ కొండ అనుభవం ఎలాంటిదంటే దేవుడు యొక్క కొండ అనుభవం చూపించి ఇంకా కొన్ని దినాల్లో యేసుక్రీస్తును సిలువ వేసేస్తారు. ఆయన చచ్చిపోకముందే, మరణించకముందే, ఇదిగో యేసు ప్రభు దైవమని, ఆయన మానవుడు కాదని, ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దైవమని పేతురు, యాకోబు, యోహాను చూచి వాళ్ళ కన్నులతో బ్రతుకంతా కూడా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటానికి ఆయన వాళ్ళ కన్నుల ఎదుట రూపాంతరము చూపించాడండి. అలా చూపించి ఏం చేశారంటే, మీరు ఏమి అయినా సరే నాలాగా మీరు కూడా మారిపోతారు, మీరు మరణానికి భయపడద్దని చెప్పినప్పుడు ఆ ముగ్గురు శిష్యులు తమ బ్రతుకుల దాన్ని అట్లే పెట్టారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది చూడని వారు రాస్తే ఇక్కడ బైబిల్లో మనకేం నేర్పిస్తుందంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళకి అనుభవం ఎందుకు ఇచ్చాడంటే, తాబోరు కొండ అంటే రూపాంతరము చెందడమే, తాబోరు కొండ అంటే మార్చబడటమే, తాబోరు కొండ అంటే మన బ్రతుకులు మారటానికి. కనుక నీకు ఇల్లు లేదు కనుక పర్ణశాల కడతాను, నీకు గుడిసెలు ఉంది కనుక నీకు ఇల్లు, ఇల్లుంటే బంగ్లా, అది కాదు, ఆ మార్పు కాదు. నీకు సైకిల్ ఉంది కనుక బైకు, బైక్ ఉంటే కారు కాదు. నువ్వు డిగ్రీ చదివావు కనుక పీజీ కాదు. నువ్వు కాస్త నల్లగా ఉన్నావు కనుక, చామంచాయ ఉన్నావు కనుక నువ్వు కలరు అవి ఇవి వాడి తెల్లగా కావడం కాదు. లేకపోతే నువ్వు హైందవుడిగా ఉన్నావు, లేకపోతే నువ్వు క్రైస్తవుడు కావడం కాదు. నువ్వు ముస్లింగా ఉన్నావు, ఆ తర్వాత క్రైస్తవ, ఇది రూపాంతరం కాదు. రూపాంతరం ఏంటంటే బాహ్యంగా కాదు, ఇన్సైడ్ లోపల నుంచి మీరు మారాలి. ఎట్లా మారాలంటే, యేసుప్రభు అక్కడుంటే ఆ లైట్ పెట్టి ఈ లైట్ పెట్టి ఆ లైట్ పెట్టి ఫోకస్ చేయలేదు, ఆయనలోంచి రేడియన్స్ బయటకు వస్తూ ఉంది, మహిమ, ఆ యొక్క ప్రభావము, తేజస్సు ఆయన వస్త్రాట్లాగుతుంటే. ఇన్సైడ్ రూపాంతరం అంటే బయట మార్పు కాదు, మనకి లోపల నుంచి మార్పు వస్తే ఆ రూపాంతరం గుర్తుపెట్టుకోండి. లోపల చేదు ఉంది మనకెప్పుడు, మనం పూర్తిగా చేదుని తీసుకొని ప్రేమగా మారితే, మనలో అసత్యం అబద్ధం ఉంది, మనలో అబద్ధం పోయి సత్యవంతులం అవుతే, మనలో చాలా చెడు దరిద్రపు ఆలోచనలు ఉన్నాయి, పవిత్రమైన ఆలోచన లోపల నుంచి మారితే, మనలో కరుణ, దయ, జాలి ఏమీ లేదు, ఈర్ష, కక్ష, పగలున్నాయి, అవి మార్చబడటం రూపాంతరం అండి. దానికి దేవుడు తాబోరు కొండను చూపించి ఏం చేశాడంటే, దేవుడు ఒక మాట చెప్పాడు, ఈయన మాట వినండి, మీరు పర్ణశ మీరు యేసు వలె మారుతారు, యు విల్ బికమ్ లైక్ మై సన్, నా కుమారుడి వలె మారుతారు. మీరేం చేయాలి, మీరు ఆయన మాట వినండి అన్నాడు. ఆ మాట వింటే, అందు గురించే నేను తీసుకున్నాను మొదటిది, ఆయన మాట వింటే కన్నులు వస్తాయి అంతే. గుడ్డివాడు పోయి కడుక్కుంటే ఆయన మాట వింటే కళ్ళు వచ్చాయి. కుష్ఠవ్యాధులయ్యి ఎంగిలి ముక్కలు తిని బతుకుతూ సావాల్సిన కుష్ఠవ్యాధులు, ఆయన మాట వింటే మంచిగా అయిపోయింది శరీరం. ఆ యొక్క పెళ్లిలో పెద్ద గొడవ జరిగి పెళ్లిలోనే పెటాకులు అయిపోయి విడాకులు అయిపోయి అంత వస్తాయి గొడవలు వస్తాయి. యేసుప్రభు మాట వింటే నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి. బారాకు, దెబోరా మీరు భయపడనక్కర్లేదు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు నీ దేవుడు, నీవు లేచి సీసెరా రథాలు నడుస్తావు, పద నేను వస్తానంటే ఆయన మాట వినాలి. మాట వింటే
అలాగున్న రథాల మీద జయం పొందితే నాలాంటి బతుకులో 50 రూపాయల గురించి 2 గంటలు ప్రేయర్ చేసిన బతుకుల్లో కదండి నేను చెప్తున్నాను. ఈ కారు పెట్టుకొని నువ్వు బతుకవ చేయి, నువ్వు పాస్టర్లు విను, దేవుడి సేవకుడివి, నీకెందుకు ఈ కారు కదా. ఆయన పాస్టర్స్ ఫెలోషిప్కి స్పీకర్గా పిలిచాను నేను, పాస్టర్ డిసోజా అని, ఆయన జోసెఫ్ డిసోజా. వాట్ ఈస్ దిస్, ఆయనకి ఇంగ్లీష్, ఏం చేస్తున్నావు అజయ్ నువ్వు, హౌ సాడ్ ఇట్ ఈజ్, నీ పాస్టర్స్ మీటింగ్ అయితే నన్ను పిలిచి స్పీకర్గా నీవు డ్రైవింగ్ చేస్తున్నావు ఒక బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్కి, నేను ఆ డ్రైవర్స్ కూర్చుని దగ్గర, ఎందుకు నీకు అవసరం, అది తప్పు కాదు ప్రొఫెషన్, నీవు దీంట్లో ఉన్నావు కనుక లాకిట్ అంటే నేను ఆ కార్ని పెడితే తుప్పు పట్టిపోయిందండి, దాని ప్లేస్లో 10 లక్షలు నాకు బొలెరో కూడా దేవుడు ఇచ్చాడు, కానీ అన్నీ ఇచ్చాడు దేవుడు. బైబుల్ చెప్తుంది దేవుడి మాటకు లోబడితే రూపాంతరము చెందుతాం మనము. మన బ్రతుకుల్లో అట్టి రూపాంతరం గురించి దేవుడు చెప్పే ఈ మాటలు ముగించే ముందు ఇప్పుడు తాబోరుకొండ ఏంటో చెప్తాను. తాబోరుకొండ మీద ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆ తాబోరుకొండ క్రూసేడ్స్ టైం తర్వాత 14th సెంచరీలో 14-15 శతాబ్దం రోమన్ క్యాథలిక్స్ ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత దాని మీద ఒక చర్చ్ కట్టారండి, చర్చ్ బిల్డింగ్ కట్టారు, దాన్ని చర్చ్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు కనుక మరి ఆ యొక్క బొమ్మలు చూద్దాము. మరి ఆ దాని మీద అదిగో ఇదండి చర్చ్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అని రూపాంతర కొండ అని చెప్పి ఆ యూదులు లేకపోతే ఆనాడు కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు వేరు వాళ్ళు రూపాంతర కొండ రూపాంతర పండుగ కూడా చేస్తారు, ఫెస్టివల్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అని చేస్తారు వాళ్ళు. అవన్నీ మనం బైబిల్లో లేవు కానీ ఎక్స్ట్రా ఈ కొండ మీద చేస్తారు. అలాగున ఆ కొండ మీదకి మరి ఈరోజు కూడా మనం వెళ్ళొచ్చు. ఆ తర్వాత యుద్ధాలు జరిగినాయి, తర్వాత ఒట్టోమన్ అని చెప్పి ఆ యొక్క ముస్లిం రాజు సమస్తాన్ని నాశనం చేసి కొన్ని శతాబ్దాలు మళ్ళీ ముస్లిమ్స్ కింద ఉండింది కొండ. ఆ తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఇచ్చేసినాక ఇప్పుడు చాలా ఆహ్లాదకరంగా దాని మీద మంచి ఆ యొక్క ఆ పాత వాటి శిథిలాల మీదనే ఇలాగనే ఒక చర్చ్ బిల్డింగ్ కట్టారు. దాని లోపలికి మేము చూస్తే ఆ లోపల ఇలాగుంటుంది. ఇంకా తర్వాత యేసుక్రీస్తు ఇంకా నెక్స్ట్ పిక్చర్ చూస్తే ఇదిగోండి ఆయన యొక్క రూపాంతర బొమ్మలు ఆ పైన పెయింటింగ్ చేసి ఉంటాయి. ఆగిన యేసు ప్రభు అటు మోషే ఇటు ఏలియా కింద శిష్యులు ఉన్నట్టు ఒక గ్రేట్ పెయింటింగ్ ఉంటుందండి. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిలిగ్రమ్ ప్లేస్. ఇది కూడా చాలామంది ప్రతి సంవత్సరము ప్రపంచం అంతటి నుంచి వెళ్తారు ఈ కొండ మీదకి, వెళ్ళి ఇది చూసేసి వస్తారు, ప్రార్థన చేసుకుంటారు. అక్కడ ట్రాన్స్ఫిగరేషన్ ఫెస్టివల్ అనేది కూడా జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క మరి చూడండి అలాగున ఆరాధన కూడా చేస్తారు, వాళ్ళు ప్రభుని ఆరాధిస్తారు కానీ వాళ్ళు. సో ఇక్కడ ఉండే ప్రజల్ని టాబోరైట్స్ అంటారు, అంటే తాబోరీయులు అని అంటారు. వాళ్ళ చరిత్ర కూడా ఎంతో పెద్ద చరిత్ర, అది ఇప్పుడు నేను చెప్పలేను, అంత సమయం పడుతుంది. కనుక వాళ్ళు కూడా వాళ్ళ ఒక జాతిగా ఉండి ఇస్రాయిల్లోనే ఒక భాగంగా ఉండి వాళ్ళ ఒక తెగగా ఉన్నారు. సో ఈ యొక్క కొండ మీద తాబోరు కొండ మీద మనం చూస్తే చివరిగా ఒకటి పెడదాము. దేవునికి సన్నిధిలో చూడండి, యేసు ప్రభు ఆయన ఆరోహణమైపోయి ఆయన ఈ లోకంలోంచి వెళ్ళిపోకముందే తన శిష్యులకు ఒకటి చెప్పాడు, మీరందరూ నా వలె మారగలుగుతారు అని వాళ్ళు ఆశపడుతుంటే పరలోకం నుంచి స్వరం వినే ఏమిటండి, ఈయన మాట వినుడి. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు కదా లైట్లు వేసేసేయండి, ఈయన మాట వినండి అంటే మనం దేమి ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. మాట వినేది ఎక్కడుందండి, మొదటి నుంచి మొదలు పెడదాం. పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు ఈరోజు కదండి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. ఆ తర్వాత స్టూడెంట్స్ టీచర్ల మాట వినట్లేదు, ప్రజలు అధికారుల మాట వినట్లేదు, ఆ తర్వాత వర్కర్స్ ఆ యొక్క యజమాని మాట వినట్లేదు, నర్సెస్ అనుకుంటే వాళ్ళు కొంచెం తక్కువ వాళ్ళకంటే, డాక్టర్స్ మాట వినట్లేదు. ఆ తర్వాత ఈ లోకములో మనుష్యులు దేవుడి మాట వినట్లేదు, చర్చిలో విశ్వాసులు పాస్టర్ల మాట వినట్లేదు. సో ఇలాగున విననప్పుడు ఇక వాళ్ళ బ్రతుకుల్లో రూపాంతరం ఎక్కడ చెందుతామండి, మనం ఎప్పుడు మారుతాం, ఎట్లా మారుతాం ఆలోచించండి. ఈరోజు పెద్ద కంప్లైంట్ భూమి మీద, ఆ యొక్క వెహికల్ నడిపేవాళ్ళు కదా మన డ్రైవర్స్ అనకపోయినా కానీ ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ రూల్స్కి లోబడట్లేదు. హెల్మెట్ పెట్టుకోమంటే హెల్మెట్ పెట్టుకోరు, వైద్య శాస్త్రం చెప్తుంది మీరు వ్యాక్సినేషన్ వేసుకోండి మాస్కులు పెట్టుకోండి, లోబడట్లేదు. ఇంకెన్ని చెప్పాలండి, అన్ని వదిలిపెట్టండి లోకంలో. పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, విశ్వాసులు ఆ యొక్క దేవుడి యొక్క మాటలు వినట్లేదు. ఇంకా బ్రతుకులో ఎప్పుడు వస్తుందండి రూపాంతరం, ఏమీ రాదు. కనుక ఈ యొక్క రూపాంతరం గురించి మారాలనుకున్న పేతురు యోహాను ఆ యొక్క యాకోబు గురించి, యాకోబు ఫస్ట్ చచ్చిపోయాడండి తెలుసా, పేతురు ఆ యొక్క వాడు హీరోది పట్టుకొని అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో యాకోబును కత్తి పెట్టి చంపించాడు, వాడు చచ్చిపోయాడు తప్ప ఫెయిత్ను వదిలిపెట్టలేదు అంత తీవ్ర కష్టాలు వస్తే. నెక్స్ట్ పేతుర్ని ఎడెస్సా అనే ప్రాంతంలోకి తీసుకెళ్తే
అక్కడ సువార్తను ప్రకటిస్తే అక్కడ రాజు యొక్క భార్యను ఎవరినో మార్చాడు ఆయన. కన్వర్ట్ కాగానే వాడికి చాలా కోపం అయిపోయింది, నా భార్య మారిపోయింది ఇంకెవరెవరు మారిపోతారు, వాడికి చాలా కోపం వచ్చి పట్టుకొని రండి అని చెప్పి సిల్వకేసి పారి. అప్పుడు సిల్వ వేసేటప్పుడు పేతురు ఏమన్నారు తెలుసా, నేను నా ప్రభు విషయంలో నేను సరైన మాటలు పలకలేదు, ఆయన వలె సిలువ నన్ను ఇట్లేయొద్దు, నా తల కింద పెట్టి కాళ్ళు పైకి ఏమన్నాడు, ఆయన కోరుకున్నట్టే కాళ్ళు పైకి పెట్టి తల కిందికి పెట్టి సిలువే. 3 రోజులు ఆయన ప్రాణం వదలటానికినప్పుడు ప్రకటించ అలా లాస్ట్కి ఒక యోహాన్ అనే అతను, అతన్ని నూనెల్లో వేశారని, నిప్పులో వేశారని, నానా రకాలుగా రంపాలు పెట్టి కోసినా కట్టుగాలేదు ఆయన, ఇంకటి చచ్చేటట్టు లేడని చెప్పి తీసుకొని పోయి పద్మసు దీపం అని తేళ్ళు జర్రులు పాములు ఉండే ఒక మనుష్యులు నిర్మానుష్యంగా ఉండే ఒక దీవిలో పడేస్తే ఆ దీవిలో నుంచి ఆయన పరలోకం చూసి ప్రకటన గ్రంథం రాసి, ఎందుకంటే ఈ లోకంలో పునరుత్థానము కాదు ఆ యొక్క రూపాంతరము చూచిన ఈ 3 శిష్యులు వాళ్ళ బ్రతుకుల్లో అలాగున దాని కా మేము యేసు వలె చూస్తూ ఉండగానే మారిపోవాలి, ఇలాగున మాకు మహిమ కావాలి, రక్త మాంసాల శరీరం మా బతుకులో వద్దు, మాకు పోతే పోయిందని చచ్చిపోయే వరకు అలాగునుంటే చూచాయిగా యోహాను సువార్త 1:14 చెప్తున్నాను. యోహాన్ అంటాడు కదండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూరుడుగా మన మధ్య నివసించను, తన అద్వితీయ కుమారుడైన ఆ దేవుని యొక్క మహిమను చూచినట్లు మేము ఆయన మహిమను కనుగొంటిమి అంతే. ఆయన అస్సలు రూపాంతరం గురించి రాయలేదు. ఆయన పేతురు 2వ పత్రికలో రాశాడు, మేము ఎవడో అది ఇది కథలు చెప్తే రాలేదు మేము, మేము పరలోకం నుండి శబ్దము విన్నాము. పేతురు 2వ పత్రికలో ఉందండి, 1వ ఉంది, 17వ వచనంలో, మేము ఆ శబ్దము విని ఆయన మహిమను మేము కనులారా చూచాము. సోది చెప్తే రాలేదు మేము, ఎవడో ఏదో పురాణం చెప్తే మేము నమ్ముకోలేదు యేసుక్రీస్తుని. ఈరోజు నమ్మి మేము ప్రకటిస్తున్నాం, మేము ఆయన శబ్దం విన్నాం, మేము ఆ కొండ మీద విన్నాం, ఆయన చూచాము, ఆయన మహిమను మేము చూచాము అని పేతురు 2వ పత్రికలో 1:17 సెలవిస్తాడు. ఇక యాకోబు చెప్పటానికి ఆయన ఎక్కడున్నాడండి, ఆయన సంఘ ప్రారంభంలోనే వాడు హేరోదు చంపి పారేశాడు. సో ఈ రూపాంతర అనుభవాన్ని వీళ్ళు కాపాడుకున్నారు. మనము మారాలని ఒకరోజు దేవుడి యొక్క తేజస్సు మహిమతో నింపబడతామని కోరుకున్న వాళ్ళు ఈరోజు భూమి మీద మనుషులు బట్టలు మార్చుకుంటున్నారండి, కానీ బతుకు మార్చుకోవట్లేదు. అందుగురించి ఒక ఆయన పాట రాశాడు, ఆయన పేరేదో ఉంది, మంచి సాయిలన్న, చాలా మంచి పాట రాశాడండి, పిలుద్దాం ఒకరోజు ఆయనను కూడా. చేశాడు కనుక, గుండు వీక్కుంటే గుణం మారదు, బట్టలు మార్చుకుంటే బతుకు మారదు. ఏంటి బతుకు మారాలంటే కదా, బతుకు మారడానికి ఏం చేస్తాం కనుక, బట్టలు మార్చుకొని, మతం మార్చుకొని, ఆచారాలు మార్చుకొని, పండగలు మార్చుకొని, ఇళ్ళు మార్చుకొని, వ్యవహారాలు మార్చుకొని, ఇవి ఏమి మార్చుకుంటే కూడా మీ బతుకులు మారవు. మీరు యేసు వలె ఆయన కుమారుని స్వారూప్యంలోకి మార్చబట్టడానికి నా కుమారుడి రక్తము కారుస్తూ మీరు మారాలని ఆయన ఏం చేశాడు తెలుసా అండి, యేసు 3.5 సంవత్సరాలు ఆయన వ్యధతో బాధతో చెప్తుంటే చివరికి ఆయన ఏమనుకుంటే, మీరు మారట్లేదు కానీ చూడండి నేను మారతానని చెప్పి యేసు ప్రభువుని ఫస్ట్ బట్టలు లేని వారిగా చేశాడు, తర్వాత నేరస్తుడిగా మార్చారు. ఆ తర్వాత యేసు ప్రభుని ఏం చేశారండి, ఒక దొంగను కొట్టినట్టుగా ఆయనను కొడుతూ ఉంటే ఆయనకు సిలువ వేసేస్తే 3 మేకల మీద 6 గంటలు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన ఏమి మారిపోయాడండి, 10,000లో అతి సుందరుడు నిన్ను తన సౌందర్యానికి తీసుకొని రావటానికి సురూపము సొగసు కోల్పోయాడు. ఈ యొక్క తాబోరు కొండ మీద ఆయన అలాగున మారిపోవడము, మనం కూడా ఎన్నో ఆ యొక్క మత సంబంధమైన స్టోరీలను అబ్బా ఎంత మారాడు ఎంత మారాడు ఎంత మారాడు అని చెప్పుకోవడము, అది యేసుప్రభు చేయలేదు. మిమ్మల్ని మార్చటానికి నేను మారుతున్నాను స్టార్ట్ చేశాడు ఆయన. 39 కొరడా దెబ్బలతో ఆయన శరీరాన్ని చీల్చేస్తూ ఉంటే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని మార్చడానికే రక్తము, ఆయనను కొట్టుకుంటూ శిలువ మీద తీసుకెళ్ళి వేసేస్తే మిమ్మల్ని మార్చడానికే నేను దొంగలు నేరస్తుగా, మీరందరూ కూడా బట్టలు వేసుకున్నా కానీ ఏమాత్రం కూడా సిగ్గుకరమైన బ్రతుకులు బ్రతకట్లేదు, నా బట్టలు తీసేసుకోండి అయిపోయాడు. మీరు ఎంతగా చేతులతో ఏమేమి పూసుకొని ఏమేమి కొట్టి ఏమేమి, చేతులు మారట్లేదు, నా చేతుల్లో రక్తము కార్చాను, మారండి మీరు. మీ తలకి ఏది పూసుకొని ఏది పెట్టుకొని ఏ కిరీటాలు పెట్టుకున్నా ఏం చేస్తే ఏమి, తలంపులు ఎడమ చూడండి నా తలలో ముళ్ళ కిరీటం రూపాంతరం చేశాను అని యేసు ఆపాదమస్తకం సురూసం సొగసు కోల్పోయి మనుషులు చూడనల్లని వారుగా అయిపోయాడు. ఎందుకండి, మనకేమో రూపాంతరం ఎక్కడ కనిపిస్తుంది, పేతురు ఆ యొక్క యోహాను యాకోబులు చూసిన ఆ యొక్క గ్లోరియస్ అది కాదు, కాదు కాదు అట్లా మీరు అవుతారు. సిలువలో నేను చేసిన దాన్ని నమ్మండి, మీ బ్రతుకులు అవుట్ సైడ్ కాదు ఇన్సైడ్ నుంచి మార్చుకుంటే నా కుమారుడి మాట వింటే మీరు మారతారని చెప్పాడు. నీ లైఫ్లో ఈరోజు
యేసు ఇచ్చే ఆ యొక్క మహిమ కలిగిన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే ఆయన సర్టిఫికేట్ ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి, ఈ బిడ్డ మారిపోయాడు, ఇతన్నే మహిమకు మనం మార్చచ్చు, ఈ రక్త మాంసాల శరీరంలో నుంచి వాటికి అతీతమైన దానిలోకి నేను మారుస్తానని చెప్పిన యేసు ప్రభు ఈరోజు ఎంతమందిని మార్చాడండి. కానీ అన్నాడు రూపాంతరం, తబోరు కొండ అంటే ఆయన అన్నాడు ట్రాన్స్ఫిగరేషన్. ఎక్కడ ట్రాన్స్ఫిగరేషన్ అండి? మన బతుకులు ఎక్కడైనా కనిపిస్తుందా? ఒక్కడైనా సాక్ష్యం చెప్తారా? నాకు ఈ వ్యక్తి తెలుసు, ఒకప్పుడు లాగా లేడు ఇప్పుడు, అది నాకు ఈ అమ్మాయి తెలుసు, ఈ స్త్రీ తెలుసు, నో ఇప్పుడు అట్లా లేరు. సాక్ష్యం ప్రారంభం కావాలండి. అలా చూస్తూ ఉండంగా వేసి ఎట్లా మారిపోయాడో, కానీ తమ చూస్తూ ఉండగానే సిలువలో ఎట్లా మారిపోయాడో చూచిన ఆ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే తప్పకుండా మారతారు. అందరం తలలు వంచి తాబోరు కొండ అంటే ఆయన మాట వినమని చెప్తున్న కొండ. రూపాంతరము చెందటానికి దేవుడు ఆయన మార్పును తీసుకొని రావటానికి ఇష్టపడిన మాట. అందుగురించే ఆ యొక్క హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయిపుతాడు, నేడు మీరు ఆయన శబ్దమును విననేడలా అరణ్యములోని పితరులు కఠినపరుచుకున్నట్లు నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నీవు ఈ రక్త మాంసంలో ఉండగానే నీవు రూపాంతరం చెందగలుగుతావు. నీ ముఖము 100 సూర్యులంతా వెలిగిపోతుంది. నీ బ్రతుకు ఈ భూమి మీద మిట్ట మధ్యాహ్న సూర్యుడి నీతి వలె ప్రకాశిస్తుంది. నమ్ముతావా? నమ్ముతావా? నువ్వు తాబోరు కొండ మీదకి వెళ్ళి మనము ఒక తీర్థయాత్ర చేయటానికి అవసరం లేదు. తాబోరు కొండ మీద యేసుక్రీస్తు తన 3 ప్రధాన శిష్యులకు బయలుపరుచుకున్నాడు. మీరందరూ ఒకవేళ ఈ యొక్క క్షయతను ఆ యొక్క వదిలిపెట్టి అక్షయతను ధరించుకుంటారు, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతముతో నిలబడుతుంది, మరణము ఓడిపోతుంది మీ ముందు, నమ్మండి నన్ను, మిమ్మల్ని మారుస్తాను, మీ బ్రతుకులు మారుస్తాను, ఇంకా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. నా చేతుల వైపు చూడండి, మీ క్రియల్లో తేడా ఉంటే రండి నా దగ్గరికి, నా మాట వినండి, నేను మారుస్తాను. అందుగురించే తండ్రి చెప్తే ఈ కుమారుడి నా కుమారుడి మాట వినండి, మీరు కూడా రూపాంతరం చెందుతారు. సో మన బ్రతుకుల్లో ఎక్కడ దేవుని మాటకు అవిధేయులు అవుతున్నామో ఒక్కసారి ఆ దేవుని వైపు చూచి పరీక్షించుకుంటూ, ప్రభా ఈరోజు నేను నీ యొక్క సన్నిధిలో మారటానికి ఇష్టపడుతున్నాను ప్రభా, నాకు వాక్యం స్పష్టంగా అర్థమైంది ప్రభా, అయ్యా నీళ్లు ద్రాక్షారసం అవుతాయి, కుష్ఠవ్యాధులు సంపూర్ణులు అవుతారు, గుడ్డివాడు చూస్తాడు ఇంకెక్కువ. ఎప్పుడు దేవుని మాట వింటేనే వినని శాస్త్రులు పరిసయులు ఎంత అవిధేయులయ్యి ఎంత ఘోరంగా నష్టపోయారో మనమెవ్వరం నష్టపోకుండా ఒక్క మాట దేవుని, దేవా ఈరోజు నాతో మాట్లాడవు, నా బ్రతుకుల రూపాంతరం చెందాలి, నా ఆఫీసులో, నా కాలేజీలో, నా స్కూల్లో, నా బంధువుల మధ్యలో, నా యొక్క ఫ్రెండ్స్ మధ్యలో, నా యొక్క ప్రభా కమ్యూనిటీలో, నా యొక్క సమాజంలో నేను మార్చబడుతున్న బిడ్డను అని నేను సాక్ష్యం చెప్ప, నేను మైక్ పట్టుకొని చెప్పడం కాదు ప్రభా, నా గురించి ఇతరులు చెప్పాలి. నాకు నేను చెప్పుకుంటే డబ్బా కొట్టుకుంటే ఏమొస్తుంది నాకు? ఆ డబ్బా వద్దు ప్రభా, నేను కొట్టుకోను. నేను అసలు సమ్వన్ షుడ్ గివ్ ఏ పాజిటివ్ విట్నెస్ అపాన్, నా విషయమై మంచి సాక్ష్యం చెప్పాలి ప్రభా, మార్చు ప్రభా, మార్చు ప్రభా, మార్చు నాయన అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి. సమయం అయిపోయింది, నేను ఒక్క మాట ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభువా రూపాంతర కొండ తాబోరు కొండ నా బ్రతుకులో, అది కల్వరి తీసుకొని రాగలుగుతుంది, గొల్గొత్త కొండ తీసుకొని రాగలుగుతుంది నా బ్రతుకులో ప్రభువా, నీ యొక్క బలియాగం దాన్ని తీసుకొని రాగలుగుతుందని. ఇంకా ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతులు దించి వేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు పరిశుద్ధుడు నీకే స్తుతి స్తోత్రం నాయన, ఆకాశంని సింహాసనం భూమిని పాదపీఠం ప్రభువా. ఈరోజు బైబిల్లో ఉన్న ప్రభువా ఇంకొక కొండ తాబోరు కొండ తబ్బూరు నాయన, స్మాల్ డ్రమ్ అని ప్రభా నాయన, అది అలాగున ఉందని ప్రభా నాయన, ఒకే కొండ ఏకాకి కొండ కనుక ఆ కొండ మీద యెషయాను రూపాంతరము చెంది నీ మహిమను నా తండ్రి నాయన నీ యొక్క శిష్యులకు చూపించి ఇది మీకు సాధ్యమే. ఎట్లా అంటే పర్ణశాలలు కట్టడం కాదు, పరలోకము నుండి తండ్రి మాట చెప్తున్నాడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని మాట వినండి, మీరు మారుతారు, రూపాంతరం చెందుతారు, భూమి మీద ఉండగానే దేవుళ్ళు దేవతల్లాగా బ్రతకగలుగుతారు, మీరు దైవాలైపోతారు కనుక. అలాంటి కృప మీకు నేను ఇస్తాను. ఒక గుడ్డివాడు మాట వింటే చూపు వచ్చింది, ఒక కుష్ఠవ్యాధి వాళ్ళ మాట వింటే వాళ్ళు సంపూర్ణంగా స్వస్థ విడుదల పొందారు. నీ మాట వింటే పరిచారకులు అక్కడ శ్రేష్టమైన ద్రాక్షరసం తాగారు ప్రభా. నీ మాట విని ఇదే కొండ మీదకి దెబోరా బారాకులు వెళ్ళినప్పుడు తాబోరు కొండ మీద రూపాంతరము చెందింది ప్రభా, యుద్ధము మారిపోయింది నాయన. సిసెరా అని ఆనాడు ప్రపంచ దేశాలను, ఆనాటి ప్రపంచంలో భయ క్రాంతులను చేస్తున్న ఆ యొక్క సిసేరా అనే సైన్యాధికారిని
అయ్యా నువ్వు తల పగలగొట్టి చంపేసావు కానీ నీ ప్రజలకు ఎంత విడుదలిచ్చో. దేవా మేము నమ్ముతున్నాం ప్రభా, నీ మాట వింటే మా బ్రతుకు మారుతుంది. అన్ని విషయాల్లో వినాలి ప్రభా. ఈరోజు తల్లిదండ్రుల మాట వినట్లేదు, సేవకుల మాట వినట్లేదు, పెద్దల మాట వినట్లేదు, ప్రభుత్వం మాట వినట్లేదు. ఎక్కడ చూసినా అవిధేయత కనుక ప్రభా, ఆ విధేయత అంతా విడిపోయి మా బ్రతుకులు నీ వాక్యానికి విధేయులై ముందుకు సాగినప్పుడు గొప్ప మహిమను చూస్తున్నాను. ఆ యొక్క యోహాన్ అన్నట్టుగా తన అద్వితీయ కుమారుడైన మహిమను, ఆ కుమారుడి మహిమను మేము కనుగొంటేమే చూచితిమని చెప్పిన రీతిగా మా బ్రతుకుల్లో కూడా మేము అలాంటి మహిమను చూస్తూ లోకానికి సాక్ష్యం ఇచ్చే రీతిగా మమ్మల్ని నడిపించుకోమని చేతులెత్తిన బిడ్డలందరి మీద నీ యొక్క ఆత్మ నుంచి ప్రభా, వారు కూడా ఈ యొక్క ప్రభా 2021 నుంచి రూపాంతరం వైపు అడుగులు వేస్తూ బ్రతుకులు అన్నీ మారాలి ప్రభా. ఇల్లు, వాకిళ్ళు, బట్టలు, అయానా తండ్రి బంగ్లాలు, కార్లు కాదు ప్రభా, బ్రతుకు 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 మారాలి గనక. అలాంటి కృపలోకి ప్రతి బిడ్డను నడిపించి నీ నామం హెచ్చింపబడే బ్రతుకులు బ్రతుకుటకు సహాయం చేయమని విధమైన వాక్యం నారగడి నిరుపోసి నురంతల ప్రతి బిడ్డ హృదయంలో మీరు అయా కార్యం జరిగించమని చిన్న ప్రార్థనని మా కొరకు గొల్గొత్తాకుండ మీద ప్రభా సొగసు స్వరూపము కోలిపోయిన ఆయన 10,000లో సుందరుడు ఎంత వేదనతో ప్రాణం పెట్టిన ఆ ప్రియరక్షకుడైన యేసు నామాన్ని బట్టే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.